లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీజానకీశం శిరసా నమామి. జయము జయము మన చిత్రసీమకు జయము దిగ్విజయము. కనుడి ప్రియతమ ప్రేక్షకులారా పెళ్లి కొడుకు కథను ఒక పెళ్లి కొడుకు కథను. ఎటువంటి పెళ్లి కొడుకయ్యా? కలిమిల్లేముల తోడ చెలగాటమాడిన గడుసు బిడ్డ కథను, గాజు పూసల మధ్య ఘనమైన రత్నాన్ని గుర్తుపట్టు కథను, పెళ్లి కొడుకు కథను, ఆ పెళ్లి కొడుకు కథను. అనగనగా మన ఆంధ్రనగరిలో ధనికులుండు చోట నందనవనమును తలత్తన్నే అందమైన తోట తందనా. ఆ తోట నడుమనే ఉన్నది చక్కని పాలరాతి కోట, ఆ కోటను నీటుగా పారిస్తున్నది రాణిగారంట. రాణిగారేనా? పాపం రాజుగారు లేరా? లేకే నిక్షేపంలా ఉన్నారయ్యా. ఇంటి పట్టు సన్యాసి రాజని వారికి పేరండి, శ్రీవారికి పేరండి, తెలుసుకోండి. ఇంటి పట్టు అంటే గంపెడు పిల్లలన్నమాట. అదే అయ్యో వంశం నిలిపే సంతతి లేదని చింత చెందినారా, గమగమ్మ గరిసగా బాహువంతనొందినారా, నోరుముయ్యన్రా సంతు ఉంది ఒక్కగానొక్క బిడ్డ. హతవిధి ఆడపిల్లన్నమాట. అయ్యో పాపం ఇంటికి దీపం కొడితే కరువాయే. ఒరే నీ శోకన్నాలు దొంగల దోలా, ఉన్నాడర్రా కొడుకున్నాడర్రా. భవనాల అతగాడి మందిరం సై, వదనాము అతిలోక సుందరం సై, రమ్యమౌరతనాల కంబళి పలిబాళి, భవ్యమైనది పట్ట మంచము చమచము, రెండింట నడుమాను చూడుము దుమదుము, యువరాజు ముఖ చంద్ర బింబము బాము 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 బాము. ఒరేయ్ బాబు వరహరాజు ఇటు చూడమ్మా. ఇంతకీ నీ కథ ఏమిటన్నా? రాజు రాణి కొడుకు కోట సిరి సంపద నౌకరు చాకరు అన్నీ ఉన్నాయి. కథకు కావలసిన కష్టాలు ఏమిటి అని చింతాకంత చింతలేందే, కథ నడవదే. చింతాకంత ఏం కర్మ, తాటాకంత ఉంది. రాణిగారికి డబ్బు ఉన్న వాళ్ళంతా దొరలని, లేని వాళ్ళంతా దొంగలని గట్టి నమ్మకం. ఉన్నవారన సర్వం సై, లేని వారు దోచుకుందురు సై, కంబలి పువ్వుల తేనెను సై, తుమ్మెదహ తాగిపోవును సై, ముద్దుగా పెంచిన చిలకను అయ్యో ముద్దుగా పెంచిన చిలకను పదుపు పదుపు లేని భర్తను అందారా దేవనందన, అభము శుభము ఎరుగని కొడుకును అందారా దేవనందన, మాయ చేతులని మోసగింతులని బందిఖానలో పెట్టిందా.
అంబా శాంభవి చంద్రమౌళి రమణ అపర్ణ ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ ఒరే దేవుడు అటు ఇటు కాదు, ఎన్నిసార్లు చెప్పాలి, బుద్ధి లేదు? నాకైతే గట్టు కాదు, గిట్టే ఎన్నిసార్లు చెప్పాలే, తమాకు పనిచేస్తలే. నేనైతే గిట్లనే పెట్టుకుంటా, నువ్వు గట్టు పెట్టుకో. నేను అసలే పూజలు ఉన్నా, నా జోలికి రాకుండ్రి అంతనే. ఏసావులే గాని, లే చిన్నదరు ఇంకా రాలేదు, చూసిరా గట్లనే. చిందరా అమ్మ పూజకు రమ్మంటుంది. శుద్ధాయ నమః, ఓం నిత్య బుద్ధాయ నమః, ఓం నిరవజ్యాయ నమః, ఓం నిరంతరాయ నమః, కర్పూర నిరాజనం సమర్పయామి. బాబు, అదేవిడి తల మీద నీళ్లు? అది తలంటు పోసుకున్నాను కదమ్మా, సరిగ్గా తుడుచుకోలేదేమో. జలుబు చేయదు? పర్లేదమ్మా, బట్లు మార్చుకుంటా, పలహారం తిందు గాని. అలాగమ్మా. మనకు కావలసినవన్నీ అమ్మ దగ్గర ఉన్నాయి. అథవా పకోడీలకి పేపర్లు అమ్ముకోవాల్సిన కర్మ నాకు సరే, గాని నీకేం కర్మరా? నాలుగు తరాల తర్వాత ఈ వంశంలో పుట్టిన ఒకే ఒక్క మగ పురుషుడివి. మీ దయ యువరాజువి, నువ్వు టాటిది కావాలి అంటే ఆవిడ ఇస్తుంది, కానీ నేను అనలేనుగా. ఈ పేపర్లు చాటలేదు బాయ్, కాస్త ఎక్కువ పేజీలు ఉండేవి. ఆ స్క్రీను గీను అంటారే, అలాంటి వాటికి చందాలు కట్టించు. అవి చదువు చాలు అంటుంది నాన్న. ఏం చాలు నా బొంద, పేపర్లన్నీ సెన్సార్ చేసి ఇలా కత్తిరించేస్తే తూకానికి వాడు ఒప్పుకోవటం లేదు. ఆ దీపావళి సంచికలు ఎక్కడున్నాయి? అవి ఇంకా చదవలేదు నానా. ఏడిసావు, బోడి చదువు అమ్మా, ఎక్కడ దాచావా? నన్ను ఇదేమిట్రోయ్, పాచిమహం పూజ ఇప్పుడు పడుకోవడమా? భలే అబ్బే, సెకండ్ టైం నానా. ఆహా, ఆ మాట అమ్మకి చెబుదాం, అలా ఏముండు. వద్దు ఇవి తీసుకో. అలా దారికి రా. ఒరే అప్పుడు పేపర్లు ఎక్కువ కొద్దీ ఇడ్డలు సైజ్ తగ్గుతున్నావంట. అయ్యగారు తిడుతున్నారు మరి. సాయంత్రం మసాలా గారెల్దే. పచ్చడి ఎక్కువ ఇవ్వమంటున్నారు, యాదవ యాదవ అని. అమ్మగారు కేకేస్తున్నారు కిందకి రా. మళ్ళీ
కాదు మాకు ఆవిడ కట్టాలి. సంపుత నా దగ్గరకు వస్తే నాకు పెళ్లి చేస్తావు. నాకు పెళ్లి సంపుత సంపుత అంతనే సంపుత అమ్మా దొరసానమ్మా నా బిడ్డని గాడు మనువాడమంటే గట్లని గిట్లని పొమ్మంటున్నాడు. మా అమ్మ ఇంట్లో అమ్మ పరేసనై ఏడుస్తోంది. జరా చెప్పు తల్లి నీ బాంచను. ఎరా మల్లయ్య పెళ్లి చేసుకోనంటావా? పిల్ల ఎంత చక్కగా ఉంది, నీకేం పొగర్రా? అబ్బాయి నువ్వు ముహూర్తం పెట్టించుకురా, పెళ్లి నేను చేయిస్తా. రే ఇలారా. అమ్మో అమ్మో వద్దమ్మో, నేను మనవాణ్ణు గంతనే. రే ఇలారా. ఏందమ్మా గట్ట దబాయిస్తావు? నేను దాన్ని కట్టకపోతే నిన్నెవడు చూస్తాడు? నీ గత ఏంది? ఓరి గాడిదా, నా గతికేమిట్రా? ఏంట్రా ఏంట్రా, మరి గందికనే నీకు దమ్మకలేదనేది. నేను వదిలేసిపోతే నువ్వు ఎట్లా బతుకుతావు మళ్ళా? ఓరి దరిద్రుడా, నువ్వెక్కడికి పోతావురా? నువ్వు అది వాడు కోటలోనే కొలు చేయండి. అమ్మా గద్గదే తమాష మళ్ళా. ఆళ్ళు రారు, నన్నే ఆళ్ళూరికి తోలకపోతారు. పొలంలో గట్టి పారేస్తారు, ఇల్లరికం చేసేస్తారు. గంతకనే నేను పోను, బస్ గంతనే. పోన్లేరా, పెళ్ళాడి వాళ్లతోనే పో, ఎక్కడో అక్కడ బాగుండు. మరి గందుకనే నీకు దమాకలేదనేది. నిన్ను వదిలిపెట్టి నేను పోకూడదు దొరికేనా? గొప్పడు మమ్మ ఒట్టు పెట్టలే. మరైతే పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నేను చచ్చాక గంతనే మళ్ళా. గప్పడదాకమంటే ఇలా దమ్మకు పనిచేస్తలే. ఓరి నీ స్వామి భక్తి చల్లగుండా అమ్మాయి, 10 రోజులు ఆగండి, నేనే మీ పెళ్లి జరిపిస్తా, మీతోనే పంపిస్తా. గట్లన్నీ తల్లె మా అమ్మ సల్లగుండు. అమ్మోరు మంచిగా మస్కా చేసినావు, మంచిగా ఎల్లగొట్టినావు. నేను చెప్తే ఇనుకున్నారు. మంచిగైంది మంచిగైంది మంచిగైంది. ముందు బొప్పాయి తినాలి. నేను తిన్నానుగా, బోరు. రోజు తినాలి, జీర్ణానికి మంచిది, డాక్టర్ గారు చెప్పారు. తిను. బొప్పాయి వేడి, చాలా వేడి. అందుకే క్రీమ్ వేశారు, అది చలవ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. అంతే కదా సార్. అండ్ వెరీ గుడ్ మార్నింగ్ టు మై ఫ్రెండ్స్ చార్మింగ్. సరే రే, సరే అనకూడదు, థ్యాంక్ యూ అనాలట. మేడం నేటి పత్రికల్లో ముఖ్య వార్తలు. సంపద పై పన్ను, సారీ, సంపద పై పన్నుపై, సంపద పై పన్నుపై పై పన్ను విధించాలని ప్రభుత్వ సూచన. అబే పై పన్ను కింద పన్నని తికమకగా చదివితే. ఇందులో తికమక ఏం లేదు. సంపద పైన పన్ను, అది ఒక లిమిట్ దాటితే పై పన్ను, అంటే సర్ చార్జ్. పన్ను ఎక్కువ కట్టినా తప్పే ఈ పాడు రోజుల్లో. జోకేశారు మేడం, క్షమించండి మేడం, నవ్వు నవ్వు ఆపుకోలేకపోయాను. అయినా అరటి పండు పొలిచి చేత పెట్టినట్టు ఎంత ఎంత సింపుల్ గా చెప్పారు మేడం. అసలు అమ్మగారు ఆర్థిక మంత్రి కావాల్సిన వారు. వాట్ ఎన్ అబ్జర్వేషన్. ఆహా ఓహో. రావు గారు అదే వద్దన్నది, వినేవాళ్ళు పొగడతారనుకుంటారని చెప్పానా? అమ్మా అది లొట్టే, ఇది పండు. నా పేరు రావు అన్న పచ్చి నిజాలు కూడా పొగడతలేదని ఒప్పుకుని చంపలేసుకుని. రావు గారు వార్తలు చెప్పండి. నిజం చెప్పడమే భజంత్రి అయితే నేను భజంత్రినే. సరవమ్మా నేను వెళ్ళిపోతున్నాను. రావు గారు సారీ, నొచ్చుకోకండి. నాతో మాట్లాడుతున్నప్పుడు మీరెవరిని ఖాతరు చేయకండి. మీకు కూడా చెప్తున్నాను, ఆయన ముందు వికారాలు పోకండి. చెప్పండి. ఒక కోటేశ్వరుడి మైనర్ కుమార్తె తను ప్రేమించిన డ్రైవర్ కుమారుడితో నిన్న రాత్రి పారిపోయి. రావు గారు అలాంటి వార్తలు అబ్బాయి ముందు చదవద్దని చెప్పానా? కానీ తెల్లారేసరికి పట్టేసుకున్నారమ్మా. రావు గారు అంతేనమ్మా, మన సమస్య ఉందమ్మా. కాఫీ తోటలో పంట దించారు, ఇప్పుడు బోనస్ ఇవ్వకపోతే సమ్మె చేస్తా ఉంటున్నారు వర్కర్లు. అబ్బే ఏం లేదమ్మా, బోనస్ ఇవ్వడానికి వీల్లేదంట నాన్న. ఏం బెదిరిస్తావా, సమ్మె చేసుకోమని చెప్పండి. మేడం బాబుగారు చెప్పింది కూడా. అనుకున్న తేదీకి పంట ఎగుమతి చేయకపోతే 5-6 లక్షల నష్టం వస్తుంది. బోనస్ ఇస్తే అయ్యే ఖర్చు చాలా తక్కువ, ఇస్తామని ప్రకటించండి. బ్రిలియంట్ మేడం. నేను వద్దన్నా కాబట్టి ఇస్తోంది రా చండికా.
వర్కర్లు బతికారు. ఆగండి, ఇవాళ మీ పుట్టినరోజు పండగ. అలాగా, అందుక నాకు పొద్దున్నే తలంటు పోశారు. కంగ్రాచులేషన్స్. భలే భలే. మీకోసం సూట్ కుట్టించాను. సాయంత్రం పార్టీకి పెద్ద మనుషులు వస్తారు, ఆ గళ్ళలుంగి పారేసి సూట్ వేసుకోండి. ఆ చుట్టలు బీడీలు కాల్చకండి. ఉల్లిపాయ పకోడీలు నావలకండి. ఆ సూటుకి తగిన టై కట్టించుకోండి. బట్టతలకి రంగేసుకోవాలా? వెగ్గు పెట్టుకుంటే చాలా. నీ వయసు ఎంత? 26. నీ ఆయుష్ ఎంత? ఎంతైనా నువ్వు బతికింది చాలు, మిగతా ఆయుష్ నేను వాడుకుంటాను. నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? అన్ని మీరు చెప్పినట్టే. చెప్పు, వరసగా చెప్పు. రోజా అనే అమ్మాయితో పరిచయం చేసుకోమన్నారు. స్నేహం పెంచుకోమన్నారు. జోకులు చెప్పి నవ్వించమన్నారు. జాగ్రత్తగా చనువు పెంచుకోమన్నారు. నీకు ఇచ్చిన ప్రోగ్రామ్ నోట్స్ లో ఏముంది? ముందుగా ఆమెకు గర్భం కలిగించి. దానికి భాష ఎందుకు? దాని కడుపు చేశాక నాకు కనిపించాడో మన్నావు, చేయకుండా దాని బాబు కనిపించావు. నువ్వు దరిద్రుడు వరకు వాళ్ళకి తెలిసిపోయింది. కానీ అమ్మాయి పట్టుబడి. అందుకే నిన్న దాన్ని అమెరికాకి పరిస్థితి చేసి పరేశాడు. నువ్వు దాని కడుపు చేసి నాకు చెప్తే నేను వాడితో బేరవాడి నిన్ను కోటీశ్వరుడికి అల్లుడు చేతురు. నువ్వు నేను అందరం బాగుపడతాం. అందరి కుట్లో బూడిద పోసావు. దరిద్రుడా దరిద్రుడా అని నీ మీద 10,000 నా సొంత డబ్బు తగలేశాను. తప్పైపోయింది సార్, ఈసారి ఇంకో ఛాన్స్ ఇప్పిస్తే. నోరు పోయి, చివరకు తగలేసినా రొమాన్స్ బాగానే గురిచోలే. ఓ పెద్దింట్లో వంటవాడిగా వేయిస్తాను, కోడలతో రొమాన్స్ చేసి కాపురం కూల్చాలి. హలో 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 హలో, రామ్మా కొత్త కోడలా, రా కుడికాలు ముందు పెట్టురా. నువ్వు దామ్మా ధనలక్ష్మి దా. ఇక చాలండి, నాకు భయంగా ఉంది, నేను ఇంక ఇలాంటివి చేయను. అంటే నిన్న ఇంటి కోడలుగా నిలబెట్టిన నాకు ద్రోహం చేస్తావా? చాలు అనకూడదు, అనే టైం వస్తే నేనే చెప్తాగా. ఆ నగలు మాత్రం ఊరికే వచ్చాయనా? మొత్తం 10,000 కరుకులు కుమ్మరించాను. చూడు, ఇంటికెళ్ళగానే ఈ నగలు పాత ఫ్యాషను, మా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు అని మీ అత్తగారితో చెప్పేసి వాటిని ఎనపెట్లు వెనక్కి పారేసాయి. పండక్కి కొత్త చెట్టు చేయిస్తాను. ఈలోగా పనేం లేదు, గుండె మీద చేసుకుని ప్రభు. వెళతాను. వస్తాను అనాలి. చూడు, పిచ్చి పిచ్చి భ్రమల్లో నీ మొగుడు వల్లో పడి నన్ను దగా చేసావు. అది తెలుసుగా. హ్యాపీ బర్త్డే దొరగారు. థ్యాంక్ యూ. యాండి, మీ తిండి మరా కాసేపు కట్టేయండి, అలా పీకి మింగేయొద్దు. ఆనక కావాల్సినవి తినొచ్చు. ఒక గంట సేపు కుదురుగా డిగ్నిఫైడ్ గా ఉండండి, నా పరువు తీకండి. నమస్కారం మేడం, నమస్కారం. రండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. బర్త్డే నాది కాదండి, మా వారిది. ఓ, ఐ సీ మీదా, సారీ, సో సారీ, ఐ మీన్ అంటే. రండి. నమ్మరు గారి మేడం, మా ఇంట్లో ఎప్పుడు మీ మాటే. కూర్చోండి కూర్చోండి.
రండి. నమస్తే నమస్తే. వెల్కమ్ వెల్కమ్. నమస్తే జీవి గారు, అమెరికా నుండి వచ్చేసారా? నమస్కారం. నమస్తే గారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. బర్త్డే నాది కాదండి, మా వారిది. వీరే? ఎస్ ఆఫ్ కోర్స్. కానీ నదులండి సముద్రంలో కలిసినట్టు నమస్కారాలు ఎవరివైనా ఎవరికైనా అన్ని తమ పాదాలు చేరేవే కదా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అమ్మో ఎంత బరువు ఉంది, కాస్త పట్టుకోండి. తెల్లారితే అవసరపడే సరుకులే బిగ్ బిజినెస్ కి మంచి ఉన్నది బంగారు సూత్రం. ఈ టీవీలు ఫ్రిడ్జ్లు రుబ్బురోళ్ళు ఒకసారి కొన్నాడంటే పదేళ్ల దాకా మన ముఖం చూడ్డు. రైట్ సార్. బ్లేడులా అరిగేవి, బట్టలా చిరిగేవి, అప్పడంలా విరిగేవి, బిస్కెట్లా కరిగేవి, ఇదే బెస్ట్ నిత్య కళ్యాణం. మా రాశి బిస్కెట్ ఫ్యాక్టరీ చూడండి, అదర కొట్టేస్తోంది. ఎక్స్క్యూజ్ మీ సార్, రాశి బిస్కెట్ ఫ్యాక్టరీ అమ్మేశాం. సెక్రటరీ దాని దుప్పతగా మేనేజింగ్ డైరెక్టర్ ని నాకు తెలియకుండా అమ్మకం జరుగుతుందయా? సార్ మేడం గారు అమ్మేశారు. ఈ మధ్య నాకు ఒళ్ళు బాగుండక ఆఫీస్కి వెళ్ళక. అయినా సంతకాలదేముందులేండి, మేడం మాట చాలు. అదే కదా చక్రం తిప్పేది. అఫ్కోర్స్ అఫ్కోర్స్. అంతే కదా మరి. అసలు ఆవిడ ఐడియా, ఆవిడ పద్ధతులు, మేడం డిసిప్లిన్, ఆవిడ సాహసం, మేడం ఔదార్యం. ఓహో, ఆ మేడం గారికి నేను మగుణ్ణి. జాగ్రత్త నాన్న వరహాలు. ఈవేళ మీ నాన్నగారి బర్త్డే పార్టీ ఇవ్వడం నిజానికి నీకోసమే. గుట్టుగా ఏ ఆర్భాటమూ లేకుండా నీ స్వయంవరం అన్నమాట. ఏం తినాలో ఏం కట్టుకోవాలో అన్నీ అమ్మే చెప్తుందనుకుంటున్నావు కదూ, ఈవేళ అంతా నీ ఇష్టమే. అదిగో దేవకన్యల్లాంటి అమ్మాయిలు నలుగురు వచ్చారు, వాళ్ళని చూడు, కబుర్లు చెప్పు. నలుగురు కోటీశ్వర్ల బిడ్డలే, వాళ్లలో నీకు ఎవరు నచ్చితే వాళ్లతోనే పెళ్ళి. తెలిసిందా? చూడు, ఈ సంగతి వాళ్ళకు కూడా తెలీదు, నువ్వు నేనే జడ్జీలం. భలే భలే, వాళ్ళకు కూడా తెలీదా? అంటే స్వయంవరం మనదే అన్నమాట. మీ పేరేమిటి? మేఘదీప. వర్షపుష్ప. లోహిత. అప్పర్ణ. మీ పేర్లకు మీకు అర్థం తెలుసా? అవన్నీ మోడర్న్ 21st century. అయినా పేర్లకు అర్థం ఏమిటి? మేఘదీపం అంటే మెరుపు, వర్షపుష్పాలు అంటే వడగళ్ళు, లోహిత అంటే ఎర్రపిల్ల, అపర్ణ అంటే పార్వతి. పార్వతి అంటే పర్వతుడనే కొండరాజు కూతురు. అంచేత ఇవన్నీ మోడర్న్ కాదు, ఓల్డ్, వెరీ వెరీ ఓల్డ్. బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. నీ పేరు కొత్తదా? కొత్త, పాత, నేడు, రేపు, ఎల్లుండి, ఎవర్ గ్రీన్, వీర వెంకట సత్య లక్ష్మి సుబ్రహ్మణ్య సుభద్ర రాజేంద్ర IVVSNSSRXYZ. అదిగో మా నాన్న. యూ మీన్ యువర్ డాడీ? లేకపోతే మీ డాడీయా? నాన్న మీట్ మై న్యూ మబ్బు వడగళ్ళు ఎర్రపిల్ల. నాన్న వీళ్ళకి కన్నంబ కాంచనమాల నాగయ్య ఎవ్వరు తెలీదట. మనకు చిరంజీవి వెంకటేష్ తెలుసా ఏమిటి? ఏమమ్మా నువ్వేం చదువుకున్నావు? వంటొచ్చా? చిరుబాబు గారు, చిరుబాబు గారు, మేడం పిలుస్తున్నారు, కేక్ కట్ చేయట. రా నానా, నువ్వే కదా కేక్ కట్ చేయాలి. రాగరా. మేడం రమ్మంటున్నారు. ఏలీనా మిమ్మల్ని ఎరండి, అబ్బా ముందుకు రండి. బర్త్డే నాది కాదు, మీది కదా, రండి. బాబు నాన్నకి చేత కాదు, నువ్వు నీట్గా కట్ చేయవా. నాకెందుకురా ఇవన్నీ, అమ్మగారికే నైవేద్యం పెట్టండి, పుట్టినరోజు ఆవిడది. అడుగు వారసుడు వస్తున్నాడు.
అవునరా, ఇది స్వయంవరం పార్టీరా, నా పుట్టినరోజు కాదు. పొద్దుటే అనుకున్నా, ఎప్పుడూ లేని నాకింత వైభవం ఏమిటి అని. ఎన్నడూ వచ్చిన వాడికి ఈనాడు పుట్టినరోజు పండుగ పెట్టరా లేకపోతే? పోతారేరా, నాకు లేని సిగ్గు మీకెందుకు? ఉండండి, ఉండి వినండి. ఇంతకాలం నన్ను పోషించారు, ఇప్పుడు నాకు వారసుడు కూడా తయారయ్యాడు. ఒప్పగింతలు పెట్టద్దు. బతుకంతా వంటిట్లోనూ తోటలోనూ నాలాగా మింగటానికి ఇదిగో వీడే. అమ్మగారికి ఉజ్జయిన కొరలు రేపో మాపో దిగుతుంది, మీకేం భయం లేదు. నానా, నీకు పౌరుషం ఉంటే పోరా, ఈ కొంపలోంచి పారిపో. రే, ఉన్న నాళ్ళు ఉండను. ఈ పుట్టినరోజు నాడు తండ్రిగా నేను నీకు ఇచ్చే కానుక ఈ బతుకంతటికి ఈ సలహా ఒక్కటి. నా మాట నమ్ము, ఇవాళ పార్టీకి వచ్చిన అమ్మాయిలెవ్వరూ నిన్ను చూసుకాదు వస్తా, నీ డబ్బు చూసి వచ్చారు. పెళ్ళి నీ కాదురా, వాళ్ళ బట్టల మిల్లుకి మన నూలు మిల్లుకిను. ఒక్కతైనా నిన్ను సరిగ్గా చూసిందిరా, నీతో మనసు పెట్టి మాట్లాడిందిరా. కళ్ళు నీకేసి, చూపులు ఆవిడకేసి, అమ్మగారు బొమ్మగారు మేడం మేడం ఇదే కదా అంటకం. అదేమిటా మన అమ్మకు మర్యాద? నాకు మర్యాద జరగలేదని కాదు, నీకు జరగదని భయం. ఒరే, నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నించున్న పడంగా పారిపో. అమ్మ నాన్న ఆస్తి పాస్తి అన్నీ మర్చిపో. బయటికి పోయి కష్టపడి ఏదో ఒక పని చేసి ఒక రూపాయి సంపాదించుకో. ఏ పని దొరక్కపోతే దొంగతనం చెయ్యి, అడుక్కు తిను. నువ్వు గడించిన రూపాయితో నీకిష్టమైన తిండి కొనుక్కు తిను. నీకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకో. నీ సంపదని కాకుండా నిన్ను చూసి నిన్నుగా మనసు పడే పిల్లని వెతుక్కో. మనిషివై పుట్టినందుకు మనిషిలా బతుకు. ఒరే కన్న తండ్రి, కడుపు తీపి ఉన్నవాడిని నిన్ను ఇల్లు వదిలిపోమన్నానంటే ఎందుకన్నానో కాస్త ఆలోచించుకో. పో, పారిపో. ఇవాళ నువ్వు పోకపోతే రేపు మీ అమ్మ నీకు పెళ్లి చేస్తుంది. పెళ్లి చేస్తే సార్, ఏ అమ్మగారు తమని రమ్మంటున్నారు. నేను రానన్నానని చెప్పు. సార్. ఏ, మళ్ళీ ఏమొచ్చింది? మీరు వస్తేనే కానీ అమ్మగారు భోంచేయని అంటున్నారు. చూసావా, ఇంతే, ఇది నా కర్మ, నాకు తప్పదు. నేను ఆమెను ఎదిరించలేను, ఎదిరించాలన్న కోరిక లేదు. తెల్లవారేసరికి మళ్ళీ నీ ముఖం చూపించావా? అంతే. కొంచెం కష్టపడితే కోటీశ్వర్ల ఇంటి కోడలు అయ్యే అదృష్టం నీ కాళ్ళ దగ్గరకు వచ్చింది. సందేహించకు, భయపడకు. నీ స్థితి కూడా ఆలోచించుకో. నువ్వు మీ అమ్మ నాన్న పుట్టెడు అప్పుల కింద పడి నలిగిపోతున్నారు. ఇల్లు కూడా వేలనకు వస్తుంది. ఇప్పుడొచ్చిన అవకాశం అద్భుతం, సింపుల్. ఓ గొప్పింటి అబ్బాయి, అమాయకుడు, డబ్బు మీద విరక్తి పుట్టి అసలు సిసలు ప్రేమ కోసం రోడ్డెక్కుతున్నాడు. అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు పెట్టిన అన్నమే తిన్నాను, నువ్వు చెప్పిన బట్టలే కట్టాను. కానీ ఇవాళ నువ్వు తెచ్చే బొమ్మకు తాళి కట్టడం నాకు ఇష్టం లేదు. నాకు కాబోయే భార్యని నేనే వెతుక్కుంటాను. నువ్వు అతనితో మాట కలిపి మనసు గెలిచి పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఆ ఇంటి ఇల్లాలు పోయాక నీకు సాయం చేసినందుకు నా కమిషన్ డబ్బులు నేను తీసుకుంటాను, అంతే. రాణి రాజరాజేశ్వరి దేవి గారు అబ్బాయిగా కాదు, వట్టి వరహాలు రాసుగా. నా మొహం, నా చదువు, నా గుణం ఇంతే. నన్ను చూసి నన్నుగా ఇష్టపడే అమ్మాయినే వెతుక్కుంటాను. అంతవరకు భేదవాడిగానే నటిస్తాను. ఈ సాహసం నిన్ను నొప్పించిన నిదానం మీద నన్ను మన్నిస్తావని నమ్ముతున్నాను. నన్ను దీవించు. రోడ్డు వెంట నడిచే మీ జంట వెంట చాటుగా మేము వస్తూ ఉంటాం. మీ తిండి వసతి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాం. ఇదిగో నీకోసం డ్రస్సులు, నగలు, అవసర ఖర్చులకి డబ్బులు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. నాకులేని భయం మీకెందుకురా? నవ్వుతూ టాటా చెప్పండి. చిలకాను ఏడు చెక్కురా. ఇదిగో అమ్మగారు అడిగితే మాకేమీ తెలియదని చెప్పండి. అంతగా అరిచారనుకో ఈ బొంబాయిలు ఉండడం చెప్పండి. సక్కని బంగారు బొమ్మను తాల్చిందారా? థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ ఆగండి ప్లీజ్. 25 పచ్చడేశారా? కారపొడి
ఉల్లిగారు చెప్పే గాని ఇంకా అవ్వలేదట. అమ్మా నాన్న జాగ్రత్త, అబ్బో వేడి జాగ్రత్త. టాటా టాటా. హాయ్ సాబ్, కోయి ఢాబా హే సామ్నే? ఢాబా లేదు, పెంకటి లేదు, కాస్త చూసుకుని తోలేరా అండి. నేనే హోటల్ రోటీ రోటీ చాయ్ ఇడ్లీ ఇడ్లీ ఉప్మా భూకులైతే హే. నీ బూకు భీమవరాళ్ళ ఆకలా? నా దగ్గర ఇడ్డన్ ఉన్నాయి 25 ఇడ్లీ. అచ్చా దేవు 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 దేవు. అమ్మను ఊరికే పెడతా కానీ నన్ను హైదరాబాద్ దగ్గర తీసుకెళ్తావా? హైదరాబాద్ హైదరాబాద్. అచ్చా ఆవో ఆవో బయట బయట ఆవో ఆవో. మేము చాలా పేదవాళ్ళం అండి, వెరీ వెరీ పువర్. మా ఇంట్లో అందరూ పేదవాళ్లే. మా వంట వాళ్ళు, బట్లర్లు, డ్రైవర్లు, ఐ మీన్ మా బాబు కూడా మీలానే లారీ డ్రైవర్ అనమాట. అచ్చా బహుత్ బహుత్ అచ్చా హే. చాలా చాలా అచ్చా కదూ. మా నాయనమ్మ చేసి పెట్టింది. మా దగ్గర డబ్బు లేదు కదండి పాపం, నో మనీ. అందుకని ఒరే హైదరాబాద్ వెళ్ళి ఏదైనా ఉద్యోగం చూసుకొని ఈ పాతి గడ్డలు చేసి పెట్టింది. అరే భయ్ రుకు రుకు. ఏమిటి సార్ బండి ఆగింది, తొయ్యాలా? నేనే ఉత్తరో ఉత్తరో దిగు దిగు. అయితే నేను హైదరాబాద్ తీసుకెళ్ళరా? నేను ఇటు వెళ్ళాలి హైదరాబాద్ ఉస్ తరఫ్ జానా. ఉత్తరో ఉత్తరో దిగు దిగు. అదేమిటి సార్ ఇడ్డర్లన్నీ తిని మీరు? ఇంకో లారీకి పెట్టు దిగు దిగు. నీకే చెప్పేది అమ్మగారు అమ్మగారు అమ్మగారు. ఏమండి ఇదిగో ఇలాగైతే పోలీసులు పిలుస్తారంతే. ఏమండి మేడం? లేవండి వాళ్ళు పోయారు. మేడం మిమ్మల్ని లేవండి.
వాళ్ళేమంత పెద్ద మనుషులా తోసలేదే. చాలా థ్యాంక్స్ అండి, దేవుళ్ళ వచ్చి కాపాడారు. సారీ అండి. మీరెవరండి, మీ దేవురు? మీరెవరు? నేను మా నాయనమ్మ. నేను చాలా గొప్ప పెద్ద బెదవాడినండి. రైల్ టికెట్ కూడా డబ్బులు లేదు కదండి పాపం, అందుకని ఇడ్డలను చేసి పెట్టిందండి. తింటూ నడిచిపోనన్నా అంది. ఇవే తినండి, పచ్చడి బాగుంటుంది. పర్లేదండి, డబ్బులు ఎక్కర్లేదు. రాత్రి నుంచి ఏం తినలేదు, ఆకలి మండిపోతోంది. మీరు కూడా బెదవాళ్ళ అండి. అయినా బాగుండును కర్మ, నేను ఒక అనాథని, లక్షల ఆస్తి గల అనాథని. అంటే అమ్మ నాన్న ఆస్తి నా మొహాన్ని కొట్టిపోయారు. చుట్టాలు స్నేహితులు పీక్కు తింటున్నారు. ఎవరికి నా మీద ప్రేమ లేదు. అందరివి డబ్బు దండాలు, డబ్బు మాటలే. అబ్బా, డబ్బుంటే అన్ని బాధలు అనమాట. చిత్రంగా ఉంది. మా మావయ్య నాకు పెద్ద దిక్కు, ఆయన డబ్బు మనిషే. మొన్న సడన్ గా పిలిచి, అమ్మాయి రాదా, రేపు నీకు పెళ్లి బావుతో అనేసాడు. అరే మీ పేరు రాదా అండి? భలేకుంది, నా పేరు రాజు, వరహాల రాజు. ముద్దుగా వరా అని పిలవండి. అవెక్కడ చేసలేవిటి? నాకు బావంటే అసహ్యం, వాడిది దొంగ ప్రేమ. అందుకని చెప్పకుండా రాత్రికి రాత్రే పారిపోయి వచ్చేసాను. పారిపోయిన వాడికి ఎక్కడికేమిటి? హైదరాబాద్ వెళ్తాను, అక్కడ నాకు ఫ్రెండ్ ఉంది, వాళ్ళింట్లో తల్లాచుకుని ఏదైనా పని చూసుకుంటాను. మరి పెళ్లి చేసుకుంటాను, నా డబ్బు చూసి కాక నన్ను నన్నుగా ఇష్టపడే అబ్బాయినే చేసుకుంటాను. అప్పటి వరకు భీతాల్లాగా నటిస్తాను, భీతాల్లాగే బతుకుతాను. మీరు తీసుకోండి. పర్వాలేదు, తీసుకోండి. అబ్బే మీరు తీసుకోండి. తీసుకోమనేనా? అన్ని కుళ్ళు బుద్ధులే. నాకు హైదరాబాద్ దాకా సాయం వస్తారా? హైదరాబాద్ దాకా సాయం వస్తారా అన్నాను. వస్తారా? ఇలా మా వాళ్ళు నా గురించి పేపర్లు వేశారు, పట్టిస్తే బహుమతి అని. అందుకని అవేవి ఎక్కను. కాళ్ళు నడికిన కాశీ మజిలి. భలే, నాకు డబ్బు లేవు, నేను కాళ్ళు నడికే. కానీ మీకు బస్సు భయం అయితే చౌకగా కారో టాక్సీ మాట్లాడుకోవచ్చు కదా. డబ్బు లేదు మొగడా అంటే కారు కొనమంటావు? డబ్బా, మీ ఒంటి నిండా నగలే కదండి, ఒక ముక్క అవితే లక్ష పడ్డాయి. పాపిష్ట కళ్ళు పడక చస్తాయా? నేను బేద్దానని మీరు అంటుంటే బెంజి కారెక్కి ముష్టి ఎత్తినట్టుంది. నాకు టాక్సీలు అంటే భయం. చేతిలో రూపాయి లేకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం కష్టాలు పడుతున్నాడో. అసలు ఈ బుద్ధి వాడి పుట్టింది కాదు. ఎవరో నూరి పోశారు, మందు పెట్టారు, రెచ్చగొట్టారు. ఆవేశపడకండమ్మా. అర్ధరాత్రి వేళ బయలుదేరిన ఎంతో దూరం వెళ్ళుండడు రావుజీ గారు. మీరు వెంటనే వెళ్ళి నాలుగు వైపులా గాలించండి. నా బాబుని చూసేదాకా నా ప్రాణ స్థిమితంగా ఉండదు. వెళ్ళండి, సాయంత్రంలోగా తీసుకురావాలి. ఎంత ఖర్చైనా సరే నా బాబుని తీసుకొస్తే నా ప్రాణం ఇస్తాను, నా ఆస్తి అంతా ఇస్తాను. ఎంత మాట, ఈ ఆస్తి నాది అనుకోకపోతే నేను ఇంట్లో ఒక్క పని కూడా చేయలేను. మీరు ధైర్యంగా ఉండండి, నేను అబ్బాయిని తీసుకొస్తాను. పోనీ పోలీసులతో కూడా ఒక్క మాట చెప్పి. అమ్మో వద్దు, ఈ సంగతి మూడో మనిషికి తెలియరాదు. ఎంత లేసి దుర్మార్గులైనా ఉంటారు, డబ్బు కోసం ఎంతగైనా ఒడిగడతారు. ఇంట్లో పని వాళ్ళు అడిగినా, ఆఖరికి మావారు అడిగినా, ఏదో పని మీద నేనే పంపానని చెప్పాలి. వెళ్ళండి, కావలసిన డబ్బు పెద్ద కారు తీసుకెళ్ళండి. సాయంకాలంలోగా బాబుని నేను చూడాలి. ఓ బాలరాజా, ఓ బాలరాజా, జాలి లేదా బాలరాజా? ఏమిటో పిచ్చిపాట? పిచ్చిది కాదు, చాలా గొప్పపాట, లవ్ సాంగ్. ఏ నాగేశ్వరరావు, యశ్వర్ లక్ష్మి మరియు శివరావు నటించు. వెతుకుతున్నారు. వెళ్ళిపోయింది. రైతు జనములా పండుగ దినమిదిరా, కరువు మాసి చనియేరా. పాడుతూనే ఉంటారా? ఇది రైతు పెట్టలేదండి, కీసేశ్రీ గోడవల్లి రామబ్రహ్మం గారు. కారు
వెళ్ళిపోయింది. మిమ్మల్ని కారు వెళ్ళిపోయింది. నా క్షేమం గురించి నాకన్నా మీకే ఎక్కువ ఆత్రంగా ఉన్నట్టుందే. అదే కదా మన కాంట్రాక్ట్. ఈసారి కారు వస్తే చెప్పండి, విడిగా వెళ్ళి దాక్కోగలను. ఈ మిషతో ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేశారంటే గూబ గుంటూరు వెళ్ళిపోతుంది. వెళ్ళదు, మీరు కొట్టరు. కొట్టలేరు. నీ చెప్పలే, మీరు కొట్టలేరు. పంది కుక్కుల్లా తిని దుల్లబద్దుల్లా పడుకుంటారు, అడ్డగాడిదల్లా తిరుగుతారు. ఒక్కడికైనా బాధ్యత తెలుసా? మాట్లాడరే. ఒంటరిగా ఏనాడు గడప దాటని అబ్బాయి గారు ఇల్లు వదిలిపోతుంటే ఒక్కళ్ళకైనా తెలీదా? చెప్పండి, మీకు తెలుసు, చెప్పండి. అమ్మోరు, నువ్వు జరగట్ల పోయి కళ్ళు మూసుకొని నిలబడు. ఈ ఇల్లు ఎట్లా చెప్పరు, నేను చూస్తా. ఎంరా బద్మాషులు, అబ్బాయి గారి గురించి అడిగితే చెప్పుండ్రి. అబ్బాయి గారు చెప్పుండ్రి. చెప్పరా, చెప్పుండ్రి. మస్తుగా తిని గుడ్ల గుబ్బలు లెక్కన గట్ల చూస్తారా? చెప్పండి, చిన్న బాబు ఏమేంటో చెప్పండి, చెప్పుండ్రా. మలైట్రా, ఇంతకన్నా పెద్ద ఆయుధం ఉంది నా దగ్గర. ఒరేయ్, ఈ ఇల్లు ఆస్తి ఇదంతా అబ్బాయి గారి కోసమే ఉంది. అబ్బాయి గారి కోసమే మీకు జీతం బత్తి ఇచ్చి పోషిస్తున్నాను. అబ్బాయి గారు లేకపోతే మీరు నాకు దండగా. పొండి, అందరూ బయటికి పొండి. గెట్అవుట్. ఏడ్చినట్టుంది. వాళ్ళ కడుపు కొడితే ఆ ఉసురు అబ్బాయికి తగలదు. అది మంచిదా అని కాస్త ఆలోచించుకో. మీ ఉద్యోగాలు మీకు కావాలంటే వెళ్ళండి. తలో వైపు పరిగెత్తి వెతకండి. కావలసిన కాలు తీసుకోండి. అందరూ పండి. ఇదిగో ఇదే కాదు, అబ్బాయి గారిని పట్టి తెస్తే 50,000 బహుమతి. పోనీ, నేను వెళ్ళనా వెతకడానికి? ఆ మాట రైటేలే, నన్ను వెతికేందుకు ఇంకోళ్ళు రావాలి. అయ్యగారు, పెద్దయ్య గారు, అనగా అబ్బాయిని నిజంగా పట్టుకున్నారో? డొక్క చీరేస్తానా? మరి ఇప్పుడు మీ ప్రోగ్రామ్ ఏంటి? కాశీ రామేశ్వరం వెళ్ళొస్తామండి. మేము ఊటీ మేటా చూసొస్తామండి. మరి డబ్బైపోతే ఎలా? సన్నాసులవా, రెండు రోజులు టెలిగ్రామ్ కొట్టండి, అబ్బాయి గారు దొరికేస్తున్నారు, మరో 10,000 పంపండి అని. పంపిస్తుంది. నన్ను మోసం చేసి అబ్బాయి గారిని పట్టి తెచ్చారనుకోండి, అసలు కుట్ర చేసి పంపింది మీరేనని అమ్మగారికి చెబుతాం. కృష్ణ కన్నయ్యా, జోరుగా దూకుడుగా ముందెళ్ళి నా కాళ్ళు నాశం చేద్దామనే? లేదు మహాప్రభు, ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా. ఏమిటా దొంగ నడుకులు, వెనక వెనకే అడిగేసి వెనక నుంచి చల్లగా జారిపోదామనే? నేను నట్టిట్లో వదిలిసిపోతారా? శ్రీరామచంద్ర ప్రభు, నాకెన్ని కష్టాలు తెచ్చి పెడుతున్నావయ్యా. ఏమిటి పక్కన చేరారు, భుజం మీద చేసేట్టున్నారే? అమ్మా, మహాతల్లి, భద్రకాళి, చండీ, చాముండి, నీ ముందు, నీ వెనక, నీ పక్క అన్ని పాపాలే నేరాలే. సరే, రోడ్డు కా పక్కన సమానంతరంగా నడుస్తాను. రైలు పట్టాలాగా, రైలు పట్టాలు దంటగానే ఉంటాయి, కానీ కలవు, తచ్చగా కలవు. చాలా చూసారా, చూసారా, ఇప్పుడు నేనేమన్నాను? నన్ను రాక్షసులా వాడించి దండాలు పెట్టేస్తున్నారు. నేను పెట్టగలను మహాప్రభు, మీకు మీ సాయానికి ఓ పెద్ద దండం. నా దాడి నేను పోతాను, పోగలను. ఏమండి ప్లీజ్. ఎగిరిపోతున్నావి పొగరు చిలగా, చివరకేం చేస్తావి తిరిగి రాగా. దూరమెటు పోలేవు పోలేవులే, దారికి కవస్తావు చూస్తానులే. నేటి వగలన్నీ నగరాయే అవికా.
కవిత ఎగిరిపోతున్నావే, ఒక రుచిలగా చివరకేం చేస్తావే. మూడు బలదూరు పగడాలు నీ పురుల మూడు దిగదుడుపు నీలాలు, నీ చంపలకు తీసి కట్టు కెంపులు, నీ చంపలకు తీసి కట్టు కెంపులు, నీ వంపులే సొగసు చాటింపులు. నును లేక మైఛాయ కుషలాగాల ఓడించుదే, తులతూగే ఎనలేని అందచందాలు ఉన్నాయని ఎగిరిపోతున్నావి, పొగరు చిలతా చివరకేం చేస్తావి, తిరిగిలాగా ఎగిరిపోతున్నావి. ఎవరేనా దోచారో నిన్ను కాస్తాను గుర్తుంచుకో, ఎగిరిపోతున్నావి పొగరు చిలకా చివరకేం చేస్తావే, తిరిగి రాగా దూరమెటు పోలేవు పోలేవులే, దారికి వస్తావు చూస్తాను లే, నీటి వగలన్నీ నగలాయే అవి కాపాడుకోలేవిక, ఎగిరిపోతున్నావి పొగరు చిలకా తిరిగి రమ్మన్నిస్తా నేను గనక. అయ్యా వీళ్ళ గోల ఏమిటంటే బాబు కా సాగండి మిమ్మల్నే మాట్లాడండి. అమ్మయ్యా ఆ పెద్ద ఆయన పెద్ద కాంట్రాక్టరు, పేరు గురునాథం. ఆయనకి 10 లక్షల ఆస్తి, 25 లక్షల ఆశలు, ఒక్కర్తే కూతురు, పేరు సుబ్బులు. చంద్రుడికో మచ్చల, గులాబీకి మునుల, ఆయనకో మేనలుడు. వరసగా మేనలుడే, కానీ నిజానికి ఎవడో అదేదో మొగుడు అంటారే, ఆ మొగుడు ఆ మొగుడి అదే. ఈ మేనలుడి పేరు అబ్బులు. డబ్బులు లేని అబ్బులు సుబ్బుల్ని వలచాడు. 100,000 రూపాయలు కన్యాశుల్కం ఇచ్చిన వాడికే పిల్లనిస్తారంటాడు గురునాథం గారు. ఈయన రేపు హైదరాబాద్ చేరగానే 4 లక్షల రూపాయల కాంట్రాక్టుకు టెండర్ కట్టాలి. 4 కాదు బాబు, 5. అలా కానివ్వండి, టెండర్ పని కాగానే సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్లోనే సుబ్బులకి పెళ్లి చూపులు. గారిది గుడ్డేం కాదు, అవేమి జరగవు సార్. నేను ప్రేమించిన అమ్మాయిని ఇంకొకరితో పెళ్లి చూపులకు మోసుకెళ్ళటానికి నేనేమన్నా నలమహారాజును అనుకుంటున్నారా? నానా సారీ. గురునాథం గారు ఇంకో పేద తప్పడడుగు వేశారు. రైలు మీద పోకుండా డాబుసరిగా ఉంటుందని సొంత రథంలో బయలుదేరాడు. డ్రైవర్ని పిలిస్తే బత్తా డబ్బులు ఇవ్వాలని ఈ అబ్బుల్ని తోలమన్నాడు. హైదరాబాద్ చేరేలోగా చేరేలోగా ఏమిటి, చేరదు చేరదు చేరచేర చేరచేరదు చేరదంటుంటాను. బాబ్జీ నిదానం, నెమ్మది, మాట తెలియడం.
చేరేలోగా ఏంటి? ఇది అసలు హైదరాబాద్ చారనే చారదు, చారనే చారదు, చారదంటే చారదు, చారనే చారదు, చారదంటే చారదు, చారనే. మావయ్య, నువ్వు ఆ టెండర్ కట్టను లేవు, సుబ్బుల్ని పరపురుషుడికి చూపించను లేవు. సుబ్బులు నాది, నా జన్మ హక్కు. గారిద అడ్డ గారిదని చదువా సంధ్య, ఆస్తా పాస్తా తా, ఒక లక్షదా పిల్లనిస్తా. ఎంత లక్ష? అయినా కారెందుకు కాపేవరు నువ్వు? అవతల టైం అవుతుంది, పోనే. ఈ రథం అడంగి చేరుతుందా? గురునాథం గారి టెండర్ని అబ్బులు సుబ్బులు మెళ్ళో తాళిని కడతారా? వెండి తెరపై చూడండి. కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? వెళ్ళదు, పోనీ పోనీ, ఉరికించు. తప్పక తప్పమ్మా. ఏముంది, దేవుడు దండించాడు. ఇందాక అక్కడ ఇద్దరు మల్లాంటి ప్రేమికులు కారెక్కుతా ఉంటే వద్దు పొమ్మన్నాడు కదా. రేపు మన ఇద్దరిని కూడా ఇలాగ విడదీశాడనుకో, ఈసారి కారే పేలిపోతుంది. ఆ తర్వాత గాడిద సిక్కును పచ్చిలా ఏంటా కోతలో? సిక్కును ఏంటి గురు? గ్యారంటీ గురువా? గురువు ఏమిట గాడిద? మావయ్య అని పిలవలేవు? పిల్లని వాడు మావయ్య ఎలా అవుతాడు గురూజీ? ఆ పిల్ల వీడి మొహానికి పిల్ల ఒకటి లక్షదా, నీ కాదు పందిరి కొందకిచ్చి కట్టేస్తా. లక్ష రూపాయలే కదా, కుక్కని చంతే రాలతాయి. అందాకెందుకు, నిన్నెంత చాలు. మాట వరుసకి నీ డొక్కురథం టైర్ పంచర్ అయింది అనుకో, పాత టైర్ పీకటానికి 50,000, కొత్త టైర్ బిగించడానికి ఇంకో 50,000. లక్ష లక్షాధికారి. ఏంటి టైరు మార్చడానికి 1,00,000? ఏ నువ్వు బుర్రలు మార్చి 10 లక్షలు సంపాదించలా? నేను పోను గురు, ఇక్కడే ఉంటా పిశాచంలో పీకు తింటా. ఈ లోపు నీ టెండర్ టైం అయిపోతుంది, నీ 5 లక్షల కాంట్రాక్ట్. గురు గురు, నా మాట విని 1,00,000 రూపాయలు నా మొహన పడే, నేను వెంటనే భద్రా నీ మొహన కొట్టేస్తాను, నీ కూతురు పెళ్ళాడేస్తాను. నీకు పుణ్యం నిన్ను, నాకు పురుషార్థం నిన్ను. సిగ్గులేదా బావ నీకు? నానలా తిడుతుంటే సిగ్గుపడితే పనులు వసుబులు. పోనీ నన్ను ఏం చేయమంటావు చెప్పు. శ్రీకృష్ణుడు ఏం చేశాడు? అప్పా పృథ్వీరాజు ఏం చేశాడు? వాళ్ళకంటే గుర్రాలున్నాయి, మరి నాకు రైడింగ్ రాదు. సభలో వారితో ఉంటే గుసగుసలో పెళ్లి కావాల్సిన పిల్లవి. అదే పాయింట్ గురు. నువ్వు కార్ రిపేర్ చేస్తావా చెయ్యవా? 1,00,000 రూపాయల కూలి. నేను చేస్తే చేయను. ఇదిగో అబ్బి, ఇట్రా నాన్న, ఈ కారు చెడిపోయింది, కాస్త రిపేర్ చేసి పెట్టమ్మా, చచ్చి నీ కడుపును పుడతాను. వద్దులేండి, వద్దు 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 బ్రదర్. ఆ దరిద్రుడు నీ కడుపును పుట్టకూడదు, నువ్వు ఈ కార్ రిపేర్ చేయకూడదు. ఇద్దరు లవ్వర్స్ ని లైలా మజ్ను చేయకు బ్రదర్, ప్లీజ్. వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు బాబు. నువ్వు ఈ కారు రిపేర్ చేసావంటే నీకో పావల ఇస్తా. వద్దు, డోంట్ ప్లీజ్ బ్రదర్, ప్లీజ్. పెద్ద బాధ పెడతాం, తప్పు. గాడిదా ఇదిగో అబ్బే, నువ్వు ఊరికే కారు లేవనుకో, హైదరాబాద్ దాకా మిమ్మల్ని ఇద్దరిని ఫ్రీగా కారెక్కనిస్తా. నిజంగా? ఒట్టు ఒక్క కానీ కూడా పుచ్చుకోను. అయితే మా లేడీస్ అడిగి చెప్తాను. నీ భార్య నగానట్రా బాగానే పెట్టావే గురు. సోడా బుడ్డి అద్దాలైనా నగానట్రా బాగానే అంటున్నాయే. కారెడీ? మంచిది బాబు. అన్నట్టు ఇందాక నేను ఇస్తానన్న పావలా పుచ్చుకోవాలనుకుంటాను. మా బాబే కారెక్కు. రా బాబు రా. ఆగు, కొత్త వాళ్ళని కారెక్కించుకుంటే కారు పోయే మనిషి పోయే, గదో ప్రాణాలు పోతే పోయినాయి. ఆ బెల్ట్ పర్స్ లో దాచుకున్నవి, ఆ చొక్కా జేబులో దాచుకున్నవి, ఆ కోటు జేబులో దాచుకున్నవి 5 లక్షలు పోతాయి. అవునా? అంత డబ్బు పట్టుకుని వెళ్ళడం ప్రమాదమే. సుబ్బులు, మీ నాన్న మాట తప్పడు. నువ్వు ఈలోపు గబుక్కు దిగొచ్చే, మన ఇద్దరు జాలిగా నడిచేద్దాం. ఏమిటో దబ్బుతున్నావు? డబ్బిచ్చి కదలండి. డబ్బా దేనికి? రిపేర్ కిరాయ్. వారిని నేను అప్పుడే అనుకున్నా నువ్వు ఈ పిల్లలు లేపుకొచ్చిన పాపతో అని. సర్లే, 10 రూపాయలు చెల్లరుందా? లేదు, ఉన్నా ఇవ్వను. రిపేర్ 10 రూపాయలు. అమ్మో బెల్ట్ పీకే బ్రదర్, అందులో 5,000 ఉంటాయి. చూసారా, 2 నిమిషాల పనికి 10 రూపాయలు సంపాదించారు. అదే నేను చెప్పేది, మా బేదవాడు తలుచుకుని కష్టపడి పనిచేస్తే ఈ లోకంలో డబ్బంతా మాదే. ఆ 10 రూపాయలు పెట్టి బిస్కెట్ లో బిర్యానీ తెచ్చుంటే ఈ పాటికి తినేసి ఉండేవాళ్ళం. అక్కడే పొరపాటు, కొంటే ఒకటే పొట్లం, ఇద్దరికే తిండి. అదే వండుకుంటే మనం తిని 10 మంది పేదలకి అన్నదానం చేయవచ్చు. మీకు కాదనుకోండి, కానీ ఓ రకంగా ఇవాళ మీరు కూడా పేదలే. 4 రూపాయలు బియ్యం,
రూపాయి ఉప్పు పప్పు, 10 రూపాయి చింతపండు అన్నట్టు ఈ చింతపండులోంచి చారుకి పులుసుకి రసం పిండొచ్చు తెలుసా? గొప్పలు కదేం లేదు, వినేగార్ అని రసం అమ్ముతారట. అబ్బా, గొప్ప బీద అంటే ఎన్నిసార్లు బోరు కొడతారు? మీరనలేదు మీ పేదవాళ్లంతా దొంగలు, మా గొప్పవాళ్ళని దోచుకుంటారు అని? సరే మహాప్రభో, వంట చూడండి. చేస్తారు మహాప్రభో, 5 నిమిషాలు. నలభేం పాకం తర్వాత మందే మా నాయనమ్మ తెగ మెచ్చుకుంటుంటుంది నా వంటని. ఏమండి, చాకు లేకుండా కూర విరిచానా? అలాగే గరిట లేకుండా అన్నట్టు తెచ్చారండి. అబ్బా సువాసన. సువాసన కాదు, కంపు మాడు వాసన. ముందు హాలాహలం, తర్వాత అమృతం వచ్చినట్టు ఇందులోంచి అది వస్తుంది. 5 నిమిషాలు ఆగండి, ఇందులోనైనా నా శీలాన్ని శంకించకండి. అది కాదండి, బియ్యం అందంగా మారాలంటే అందులో నీళ్లు పోస్తారనుకుంటా. ఆడపిల్ల గారికి ఆ మాత్రం తెలుసా లేదా అని పరీక్షిస్తున్నాను, నాకు తెలియక కాదు. ఇదివ్వండి, ఇంకొంచెం పొయ్యాలని మా డొమెస్టిక్ సైన్స్ చదివినట్టు గుర్తు. మా నాయనమ్మ ఇంకాస్త పొయ్యమంటుంది, మీకన్నా చాలా ఎక్కువ. అన్నట్టు పెళ్ళిళ్ళు తలంబ్రాలు ఇలాగే పోస్తారు కదూ. పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళైనా తాగలేదు, కాస్త కాఫీ చేయనా? వద్దులే, కొంచెం అన్నం వండేస్తాను, నీరసం వచ్చేస్తుంది. ఏం లేదు, గిన్నె దింపుతుంటేను. అయ్యయ్యో, అయిన వాళ్ళ కాకుల్లోను, లేని వాళ్ళ కంచాల్లోను. కూర్చోండి. నాకు అసలు కొండలో వండితేనే అసహ్యం, ఇందులో తింటే మరీను, మీరు తిన్న చిరాకే. ఇద్దరం ఈ ఆకులోనే తిన్నాం. ఏమిటి పులి మెకానా? ఏ పర్వాలేదు, రెండు కలవలేండి, మీరు ఆ పక్కన, నేను ఈ పక్కన. త్వరగా వడ్డించండి, కడుపు మాడిపోతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. నా మొహం, ఇది జావా. భలే వరే, లిక్విడ్ రైస్. దీన్నే మా బేదవాళ్ళు అన్నరసం అంటారు. నీల్స మనకు ఆకలికి శ్రేష్టము. దీన్ని తాగే మా నాయనమ్మ 111వ సంవత్సరం జీవిస్తోంది. బొగ్గులు, పొరపాటు, పొట్లకాయ కూరండి. నువ్వు తిను. ఎన్నాళ్ళయింది మన ఇద్దరం ఇలా కూర్చొని, నీ చేతి అన్నం తిని. గుర్తుందా, మన పెళ్ళైన కొత్తల్లో ఓసారి పిక్నిక్ వెళ్ళి వండుకున్నాం. ఇదిగో ఈ ఆపేక్షే మనిషికి ప్రాణం, బతుక్కి అర్థం. ఇది నీకిచ్చే పిల్లను వెతుక్కోరా? మన సంపద చూసి పెళ్ళాడే అమ్మాయిలు మన అమ్మలాగే తయారవలేరు. మీరన్నమాట అబ్బాయిని బయటికి పంపించింది అంటే? ఓ సందర్భంలో దాంపత్యం గురించి చెప్తూ. ఎక్కడికి పంపించారు? నేను పంపలేదు, అసలు వెళుతూ వాడు నాతో చెప్పలేదు. చెప్పినా మీరు నాతో చెప్పరు, ఇంట్లో అందరికీ శత్రువునైపోయాను.
చుట్టూ 100 మంది ఉండి కూడా ఒంటరి బతుకైపోయింది. కట్టుకున్న భర్త కన్న కొడుకు నాతో మనసిచ్చి మాట్లాడరు, నా మీద కుట్రలు చేస్తున్నారు. వెళ్ళండి, నా మీద మీకు గౌరవం లేకపోయినా కనీసం కనికరం చూపించైనా నా బిడ్డను తీసుకురండి, కారు తీసుకెళ్ళండి, కావాల్సిన డబ్బు తీసుకెళ్ళండి. వాళ్ళు పీకేస్తున్నాయి, ఇంకా ఎంత వచ్చేసాం? 97.5 మైళ్ళు అంతే. జోకులేస్తున్నారా? నా కాకులి నిద్ర ఏం చేద్దాం? నేను వచ్చి కూలిపోయేదాకా నడక, అరకి నిద్ర అదే వస్తుంది. అయినప్పుడు చూద్దాం. అబ్బా అదిగో అక్కడ ఏదో వెళ్ళింది, పదండి. అది కొరిదేల క్యాంపు. వాళ్ళ మీద బిర్యానీ ఇచ్చాం, మంచినీళ్ళు ఇచ్చాం, పాలు ఇచ్చాం, పరుపు వేసాం, అగరత్తులు ఇచ్చాం. మన పని మనం చేసాం కదా, వాళ్ళు ఏ రాత్రికో తాగొచ్చి పడుకుంటారు, మనం పోదాం రా మామా. అది తాగకుండా వస్తే సలా వెటకపోతే. విన్నారుగా, వాడి మీరేం చెప్పండి, పోతారు హాయిగా భోంచేసి పడుకోవచ్చు. అబద్ధాలు ఆడటం పాపం కదండి. ఏమండి ఇక్కడ వాచ్మెన్ తగలేడా? ఏమయ్యా నువ్వేనా? ఎమ్మెల్యే గారి తాలూకా అంటుంటే ఏమిటి అరుపులో? ఒళ్ళు పొగరకిందా? అక్కడ కారు చెడి నడిచి ఈదురామని మేమేడుస్తుంటే ఏమండి? అక్కడ కారు దగ్గర డ్రైవర్ని పెట్టొచ్చా? రేపు పొద్దున్న నాకు నమ్మకంగా ఉంటాడా? ఏమయ్యా వెళ్ళి రెడీ చేశావా? అమ్మా అమ్మా అన్ని సిద్ధం చేశానమ్మా. ఇక మీరు పోండి, మిమ్మల్ని లోపల రండి. తెలియలేదయ్యా, హరిశరణయ్య గారితో అనకుండా మిమ్మల్ని పొమ్మనేనా? పొద్దున్నే ఆ రీతికల్లా పెసరట్టు ఉప్మా వేడి కాఫీ తేవాలి. అమ్మా 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 భలే యాక్టింగ్ చేశారండి. కూర్చోండి. మీరు గదిలో ఎక్కడ పడుకున్నా మిమ్మల్ని నమ్మలేను. వాట్, ఈ బంగారు తండ్రి ఈ వరహాలరాజు శీలాన్ని శంకిస్తారా? శీల పరీక్షలకి టైం లేదు, బయట పడుకోండి. శుభం, ది ఎండ్. ఆగండి, మీరు అట్టం చుట్టే రాత్రికి పారిపోతే నాకు దిక్కు. చూడు చూడు చందమామ చూడు, ఈ కోడగాడు నిద్రే పోడు. చూడు చూడు చందమామ చూడు, ఈ కోడగాడు నిద్రే పోడు. చూడు చూడు చందమామ చూడు, ఈ కోడగాడు నిద్రే పోడు. పక్క గదిలో ఒక్కదాన్ని, పక్క గదిలో ఒక్కదాన్ని, పక్క మీద చేరేతున్నాడు, నా పక్క మీద చేరేతున్నాడు. చూడు చూడు చందమామ చూడు, ఈ కోడగాడు నిద్రే పోడు. చూడు చూడు చందమామ చూడు, ఈ కోడగాడు నిద్రే పోడు. ఆ
మామ చూడు ఈ కోడిగాడు నిద్రే పోడు చూడు చూడు చంద మామ చూడు ఈ కోడిగాడు నిద్రే పోడు చూడు ఈ కోడిగాడు నిద్రే పోడు చూడు చూడు చందమామ చూడు ఈ కోడిగాడు నిద్రే పోడు ఎవర్రా? ఇంకెవల్లు? నేను నమ్మిన పంట్లే. హలో అమ్మగారు, అబ్బాయి గారు దొరికేసినట్టేనండి. మోటార్ సైకిల్ మీద పారిపోతున్నారు. నట్టే నట్టే అంటూ చంపుతున్నారా? ఈసారి గ్యారంటీ అమ్మగారు, ఇంకో 10,000 పంపిస్తే. ఇది నాలుగోసారి 10,000. సూర్యాపేట జంక్షన్ దాటాక తోపుగాడు ఉంటారండి. ఇక్కడ మన తోట ఉన్నాయి కదండి, మేనేజర్ గారు చెప్పేస్తే. దొంగనాయాలు ఇల్లేదని చెప్పు. అందరినీ దొంగలంటే ఎలారా, నమ్మాలి కదా. గత నమ్మే గీడి దాకా తెచ్చుకున్నావు. గాల్లే కాదు, నీ బిడ్డ దొంగ, నీ మొగుడు దొంగ. నన్ను పంపు, గా బద్మాష్ గాలని కీమ కొట్టు వండుకొని నీ కొడుకుని బంగారు పెట్టెలు పెట్టి తెస్తా. సరే, నువ్వు వెళితే ఇక్కడ గింతింత గుడ్లేసుకుని కత్తి కటారు బరిసే బెల్లం పట్టుకుని అమ్మూరుంది కదా పూజ గదిలా కామనే చూసుకుంటది. సరే, నాకు చెప్తావేంది, గీ బద్మాష్ గాలని చెప్పు. మల్లేష్కిచ్చి పంపుతానరా? ఏయ్ మల్లేసి గాని మాట వినకపోతే మిమ్మల్ని అమ్మూరు లెక్కన సీల్సి సెండాడతాయనుకుంటున్నారో దొంగనాయల్లారా? అయి నేనెవర్నా? నా మాట ఎరకలే, శ్రీ రాణి రాజ రాజేశ్వరి అమ్మగారిని. అవు మల్లా. మళ్ళీ ఏమొచ్చిందిరా మాయరోగం? కారు శ్వాస వచ్చింది, దాహం. ఏదన్నా ఊరు రానివరా, రెండైంది, తిండి తినాలి. ఆకలి మండిపోతుంది బావా. ఇంజన్ హీట్ ఎక్కింది గురు, అడుగు ముందుకెడితే హార్ట్ అటాక్ వచ్చి డామ్ అంటుంది. అది అదే, ఆ గురువు అనే కూత కూసామంటే కుండు పగల కొడతా. ఉండమ్మా, దగ్గరలో ఏమైనా ఊరు ఉందేమో చూసి వస్తా. వెళ్ళు గురు, దేవుణ్ణికి తాడు కట్టి ఉంచాడు, పాపిష్టి నడక నడవనిచ్చి ఎప్పుడు తప్పల్లాగెత్తాడు. సేకును పట్టి వేదవండి, సేకును పట్టి వేద. వెళ్ళు గురు వెళ్ళు. అటేపు చిన్నప్ప కన్నప్ప అని ఇద్దరు గజదొంగలు ఉన్నారు. నీ 5 లక్షల క్యాష్. గోవిందా గోవిందా. మాట మాడితే 5 లక్షలు 5 లక్షలు అరవక్కల గాడిద గాడితని అట్టగాడిద. మాట మాట్లాడితే 5 లక్షలు 5 లక్షలు. అమ్ముడు ఏమిటా చప్పుడు? ఏమిటా నవ్వుతున్నావు? గ్లాస్కో బిస్కెట్లు కరకరా వేడి వేడి, ఒంటికి తేజస్సును, ఉంటే మెదడుకు బలమును ఇచ్చును, కాంట్రాక్టులను గెలిపించును, కార్లను నడిపించును. అబ్బా నా బాబే, బ్యావర్స్ గా నైవేద్యం పెట్టాలా?
రే పెద్దవాణిరా, నిన్ను పెంచి పెద్ద చేశాను, నాకు పెట్టకుండా తింటావుట్రా ద్రోహి. చూసావు సుబ్బులు, నేను ద్రోహినిట. మా నాన్న కష్టార్జితం, మా అమ్మ నగలు దోచేసుకుని వ్యాపారం చేసి లాభాలు గడించి నన్ను సన్నాసం చేసిన నీ పేరేంటి గురుజీ? ఆ తింటే పాతికేళ్ళు అడ్డగాడిదిలాగా నిన్ను పెంచలా. నేను పెరగలా. అబ్బా ఇవ్వు బావా, పాపం పెద్దవాడు పొద్దున్నుంచి ఏమి తినలేదు. అబ్బా సరే, నీలాగా ద్రోహం చేయలేను, నాలాగా త్యాగం చేయలేను. చిన్న బేరం, నా దగ్గర 10 బిస్కెట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 10,000. హోల్సేల్ గా కొంటే 10 లక్ష మాత్రమే. బిస్కెట్లు 100 రూపాయలా? నువ్వు ఒక్క మనిషి పిల్లకి 100 అడగటంలే. నానా ఆకలిగా ఉంది, 100 పెట్టి బిస్కెట్లు కొనే నాన్న. అమ్మో రేపు టెండర్ కట్టాలి, 500,000 బేరం తల్లి. నువ్వు 100 ఇస్తానని మాటిస్తే నేను అరిపిస్తాను గురు. గురువు అనకల గాడిద. నువ్వు సరే అంటే నేను గురువు అన్న మావయ్యా. సర్లే చావు. కలదొడ్రా, అది లేకపోతే కనబడి సాగదు. గోయిందా గోయిందా, కళ్ళజోడు పోయిందా, గోయిందా గోపాల నీ కూతురు లోపాల. గోయిందా గోయిందా, కళ్ళజోడు పోయిందా, గోయిందా గోపాల నీ కూతురు లోపాల. గోయిందా గోయిందా గోయిందా, కళ్ళజోడు పోయిందా, గోయిందా గోపాల నీ కూతురు లోపాల. ఓ గోయిందా కళ్ళ చూడరా, అడుగు తీసి అడుగేస్తే ఏమయ్యో, అమ్మ కుంపలంటుకుంటాయి మామయ్యో. ముందు చూస్తే ఎర్ర తేలు, వెనక చూస్తే నాగుపాము. ముందు చూస్తే ఎర్ర తేలు, వెనక చూస్తే నాగుపాము. తేలు నిన్ను పుట్టిందా తేలు పని, గోయిందా పాము నిన్ను తరిచిందా పామే. గోయిందా గోయిందా గోయిందా, కళ్ళజోడు పోయిందా, గోయిందా గోపాల నీ కూతురు నా పాల. గోయిందా ఏమిట్రా కొరుకు తింటున్నావు? బుగ్గలు నీ సుబ్బులు దూర బుగ్గలు, నాంపల్లి స్టేషన్ లో జాంపళ్ళ నిగ్గులు, కరకరా వేడి వేడి. అబ్బా ఏంటి బావా, పెళ్లి కావాల్సిన పిల్లరా? అదెప్పా ఇంటి గురు, మా జాయింట్ ఇదిగో షురు. అదెప్పా ఇంటి గురు, మా జాయింట్ ఇదిగో షురు. ఊరుకో నువ్వు బాబు వంపులు, అయ్యో అయ్యో పులుకున్న దానికి కోకెందుకు, రమ్యమా సొగసుకి రవికెందుకు. ఒరే ఏమిట్రా ఈ దారుణం? ఇదా వస్త్రోపహరణం. చెండు తిండేశా, సిగ్గు శరం వదిలేశా. నీ మూడు కళ్ళు మూసుకో పరమేశా. జగదీశ పరమేశ, నా డబ్బును కాపాడు, నా బిడ్డను కాపాడు స్వామి. శివోహం శివోహం శివోహం, నరుడా ఏమి నీ కోరిక? శ్రీమన్ మహాదేవ రక్షించగా నన్ను ప్రత్యక్షమైనవా స్వామి. ఈ కుర్ర దెయ్యాన్ని నీ జటాజూటాన గంగలో ముంచెయ్యి స్వామి, నీ పాల నెత్తలతో భస్మము చేయి దేవా. నమస్తే 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 నమః. తథాస్తు తథాస్తు వత్స, అందరికీ సిరుడిచ్చే పరాత్పరా, కంచమడగడం ధర్మమా హరోంహర. నా కోసం కాదురా నరుడ నరుడ, నా భక్త శిఖామణి కోసం పామరుడ. అబ్బులనే భక్తుడికే నా భిక్ష, అది నీ లక్ష అది నీ లక్ష. దొంగలగా
అబ్బాయి మా అబ్బాయారు చూసావా? ఎవడరా మీ అబ్బాయారు? మా అబ్బాయారు తెలుదా? మీ అబ్బాయారు తెలుదు, మీ అమ్మాయారు తెలుదు. మాటలు జాగ్రత్తగా నువ్వుండ్రా. అది కాదు బాబు, పెద్దింటి బిడ్డ తప్పిపోయాడు, పట్టిస్తే పెద్ద బహుమతి. ఎంత పట్టిస్తే? చారెడు కళ్ళు, చక్కని మొహం, పొడుగా వెడల్ప. ఆయన ఎడల ఎంత? పొడుగు కాదు, పొట్టి కాదు, మధ్యరకం. నలుప తెలుప? నలుపు కాదు, తెలుపు కాదు, చావంచాయ. ఉంగరాలు జుత్తా? కానీ సైడ్ క్రాపింగ్. పంచా పంట్లమా? ఇదారు కమీజును. సుక్కలా సారలా? రెండూ కావు. కాదు సారలు, సారలు. ఒరే అన్నీ చెప్పకరా, మనకొచ్చే అర్లచ్చా ఈడు కొట్టేస్తాడు. వయసు ఎంత? పదా పదిహేను. ఇరవైకి పాతికి మధ్యన. మరి చెప్పమా బ్రదర్, పారిపోయిన కేసు చూసారా? చూశాను రాత్రి. ఎక్కడ? 2 మైళ్ళ దూరంలో. అటా ఇటా జిటే దిగున. నిజంగా? పదరా అన్నా, కారు వెనక్కి తిప్పు. ఆడు అటంటే మనం ఇటనుకోవాలన్నమాట. దొంగనయాలు. అరే నాకు తెలుసురా మీకు దుర్బుద్ధి పుడుతుందని, అందుకే టచ్ ఇచ్చా. ఓహో దొరికిపోయారు, ఎప్పుడైనా పట్టేశాం. దాక్కోడు 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 దాక్కోడు. అబ్బాయి గారు ఎవరు? భలే కిలాడీలు సుమండి, గ్రేట్ మనిషి అండి, దొంగలు గజ దొంగలు. ఏమిటైనా గొడవ? అంత నటన నటనలు. గొప్పంటి బిడ్డంట, పెద్ద పెద్ద కళ్ళంట, పొడుగు పొట్టంట, పట్టుకుంట ప్రైజ్ అంట, అంత కరెక్ట్ సుమండి. నీకన్నా పిచ్చా? పిచ్చి నా కాదు బ్రదర్, నీకు. అన్న గొప్పంటి వదులుకుని ఆ పిచ్చి పిల్ల కోసం రోడ్డు ఎక్కుతావా? దామ్మా షో, నేను గొప్పంటి పెట్టిన కాను, తప్పని వండి కాను. ఇంకోసం పిచ్చి పిచ్చిగా వాగామంటే ఏడుసార్లు కానండి. రండి దామ్మా. కాకపోతే కాదని సాఫ్ట్ గా చెప్పాలి కాని ఇలా చేయించేస్తారేంటి? నేను కాదయ్యా. బాబు పేద ప్రేమకుండి, డేంజర్ లో పడ్డాను. ఆ యొక్క నలమహారాజు లాగా నా ప్రియురాలిని పరపురుషుడికి నైవేద్యం పెట్టాలని తీసుకెళ్తున్నాను. 1 లక్ష రూపాయలుంటే చాలు, ఆ పిల్లని అదైపోతుంది. దానికి నన్నేం చేయమంటావయ్యా? బాబు నాకు దొరికిపోమ్మా, నిన్ను పట్టిస్తే 1.5 లక్ష బహుమతి ఇస్తారట ప్లీజ్. నా దొరికిపోమ్మా. కర్మ నీది కాదండి, నాది. దింగిడి 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 దింగిడి. ఏమండి ఏమంటారు? మిమ్మల్ని పట్టిస్తే 50,000 ఇస్తారట. మీరు బ్రోకర్ గా వచ్చాడు, తెలుసక మాట 25,000. ప్లీజ్ ప్లీజ్ నన్ను కాపాడండి, నేను 50,000 ఇస్తాను, 1 లక్ష రూపాయలు ఇస్తాను. వద్దులేండి, నన్ను అనుమానించకుండా ఉంటే అంతే చాలు. రండి తాకుండి. ఈడుగా తీసి ఈడు సన్నాసి. ఏంట్రా ఏం కూర్చో? అది కాదు బాబు, మేము మా అబ్బాయి గారి కోసం ఎత్తుకుతాం. మీరనుకుని పార్సల్ కట్టేసి లాక్కుపోదాం అనుకున్నారా? అది కాదు బాబు, మా అబ్బాయి గారిని పట్టుకుంటే పెద్ద బహుమ 50,000 రూపాయలు బహుమతి. ఆ మాత్రం నాకు తెలిసిదేరా, ఏదవల్లారా? ఆచూకీ చెప్పి పట్టిస్తే అమ్మగారితో చెప్పి నీకేదైనా ఇప్పిస్తాం. ఈ అబ్బాయి గారంటే పెద్ద కళ్ళు, బొజ్జ ఒళ్ళు, చక్కని మొహము, ఉంగరాలు జుత్తు, క్రాపింగ్ చూసావా? చూడటమేంటి, పట్టేసా దాచుంచా? మరి పద అగక్కడ. మరి నాకేంటి? నువ్వే చెప్పు. ప్రస్తుతానికి వందకోయించు. కమాన్ దండం పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. అయిందా అనుకోండి. మళ్ళీ అబ్బాయి గారు 1 కోటి దండాలు. నేను కాదయ్యా. అమ్మ దొంగ మీరే, ఆ తేజస్సు ఎక్కడ దాచగలరు? కళ్ళు జిగలమంటుంటాను. ఏమండి మీరు నా ద్వారా దొరికిపోండి, నాకు 1 లక్ష వస్తుంది, దాంతో నాకు పెళ్ళైపోతుంది, మీ కన్యాదాన ఫలం దక్కుతుంది. అందాక ఈ 30 రూపాయలు భయానే ఉంచండి, మళ్ళీ డబ్బు వచ్చాక ఇంకొచ్చిస్తాను. రండి చూసారా? ఎవరే మందా, పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చారా? వాళ్ళ సంగతి ఏవో కానీ నేను మాత్రం అటైపోయి పోవాలి. అబ్బాయి గారు ఇంతమంది అమాయక భారతీయులు మిమ్మల్ని అబ్బాయి గారిని పిలుస్తున్నందుకు వాళ్ళ కోసమే ఒప్పుకోండి. నాకు 3 వంతు పెళ్ళైపోతుంది, తొలివాయి 3 ముళ్ళల్లో 1 ముడైనా వేస్తాను. ప్లీజ్ అబ్బాయి గారు, ఒక అబద్ధం చెప్పైనా 1000 పెళ్లి. అబద్ధం చెప్తే జైల్లో పెడతారా? అబ్బాయి గారు ఎవడో నువ్వు దారిపోయే వాడిని చూపించి అబ్బాయి గారిని చెప్పి మాకు అంటగట్టి మా దగ్గర 100 కొట్టేస్తావు. కక్కు ఆ డబ్బు కక్కు. అయ్య బాబాయ్ నాకేం తెలియదు. ఆహా ధనయోగం బాబ్జీ, ఇన్నాళ్ళు చెప్పలేదేవయ్యా, చెర్రి గొడ్డు లాంటి ధనరేఖ. రేపు పున్నమి లోపు బాగా డబ్బున్న బ్యూటిఫుల్ యంగ్ వీడియోతో నీకు పెళ్లి. చూసారా పెళ్లి కళ ఎలా వచ్చిందో? లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. రండి రండి చూడండి చూడండి వాడు భలే మస్కరించి పారిపోయాడు రా. మిలాక్ మీరు మాతో ఇంటికి వచ్చేస్తే యాజ్ షేక్స్పియర్ సెట్ మాకు 50,000 రాబడి. కావాలంటే మళ్ళీ పారిపోండి. ఒరేయ్ మా అమ్మ అందరికి కల్పించేది 50,000, నన్ను వదిలేసి ఆపద కాపాడారనుకోండి, నా పెళ్ళయ్యాక మనిషికి 50,000 ఇస్తాను.
నన్ను దాచండిరా. ఏమ్రా గిడ్డెం చేస్తుండ్రు, చూప్ బక్వాస్ బంద్ కరో. ముందు గిజ్జప్పుండ్రి చిన్నదో ఆడుండు. ఇదిగో ఈ జేబులో ఉన్నాడు. అమ్మగారి పైసలతో చికినీలు మటనీలు మేసి మేసి ఒళ్ళు కొవ్వెక్కినాదిరా. గంటకు ఒక పల్లెండ్రి ఫోన్ చేస్తారా తొంగ పడవల్ల. చెప్పు చిన్న బాబు ఎక్కడ చెప్పుండ్రి చెప్పుండ్రా. అది కాదు మల్లేసు, అబ్బాయి గారిని మేము చూశాం చూశాం. మిగతా వాళ్ళని కేకేసిన లోగా అబ్బాయి గారు పరిగెట్టి గడిపారు. నోరు ఎమ్రా మాట్లాడండి. నకరాలు చేస్తున్నారా ఎమ్రా? మీ ఎమ్రా నవ్వుతుండ్రు, డ్యాన్సింగ్లు చేస్తుండ్రు, నకరాలు చేస్తారు. మిమ్మల్ని అందరినీ కైమ కొట్టి అమ్మోరికి నాస్తా పెట్టి అరసి. అబ్బాయి గారు అబ్బాయి గారు నా బట్టలు ఇయ్యుండ్రా, కంసే కం తువ్వాలన్నీ ఇయ్యుండ్రా. ఒరే అబ్బాయి గారిని పట్టండ్రా తువ్వాలి. అబ్బో అబ్బో అడుగుండ్రి, ఇదే మంచి ఛాన్స్. మీరు ఇప్పుడు వాడితో బేరం పెట్టి పెళ్ళాడేయండి. మీ పొలానికి తొలకపోయి కట్టేయండి. మా ఇంటికి రాకుండా చూడండి. గింద 5000 సరే ఉండండి. బొట్ల బొట్ల చీరె గట్టి గట్ల గట్ల కన్ను గుట్టి ఆడబోతే ఆడికొచ్చి దమ్మునుంటే మీదికొచ్చి పరేషాన్ చేస్తావేమి, అరే సతాయిస్తావేమి. గర్మీ ఎక్కువైతే తెలుగు గంగలోన దూకరాదే, గర్మీ ఎక్కువైతే తెలుగు గంగలోన దూకరాదే, యాళ్ళ గడవకుంటే సిన్న హల్లలోన దూరరాదే. పోస్క పోస్క తిరుగుతావు, మస్క గొట్టి నివ్వుతావు, అసే అసే నన్ను నువ్వెప్పుడు పసాయించలేవు. అసే నన్ను నువ్వెప్పుడు పసాయించలేవు, ఎంత గుంజుకున్నానా మనసుల ఘుసాయించలేవు. మందు పెట్టి నన్ను నువ్వు మరగ చేసుకుంటానంటే మందు కొట్టి నీ పథకం కింద మీద చేస్తానే. లేనిపోని కిరికిరి మానుకోవే జింగిరే.
నాకు కూడా మొగతనం అనాది నుంచి ఉంది లేవే, నాకు కూడా మొగతనం అనాది నుంచి ఉంది లేవే. సిరిదేవి కండబడితే సీటి కూడా గొడిది కాదే, బిడ్డ ఎప్పుడు ఎందుకుంటే ఇక చెప్తా ఎట్లా నీకు సమజైతది, గిట్ల ఇప్పుడు ఎందుకుంటే ఎట్లా నీకు సమజైతది. తెగించి దూకి తినా నీ ఎగురుడంత దిగిపోతది. నన్ను వదిలిపెడితే నీకు పుణ్యం ఉంటదే పోరే, నన్ను వదిలిపెడితే నీకు పుణ్యం ఉంటదే పోరే. మళ్ళా జన్మ ఉంటే నీకు మగన్నైత గోమారి. చెయ్యి వణుకుతాంది నా పెయ్యి వణుకుతాంది, ఆ వేడి ముదురుతాంది నా నాడి ఎగురుతాంది. ఆ బొమ్మరెల్లే మల్లన్న యాడగిరి నరసన్న ఎములాడ రాజన్న ఏడు కొండలెంకన్న యాడున్నారు యాడున్నారు. అందరికీ కలిపి ఒక్క పెద్ద దండం, ఇంకా తప్పించుండ్రయ్యో ఈ ఆడగండం. మాంగళ్యందంతునా నేనా మమ జీవన హేతున, కంటే భగ్నాను సుమగే త్వం జీవ శరదం శతం. ఇదిగోనమ్మా తాళి. దుప్పటిస్తా తాళి కడతావు, మస్కో ఇస్తే నరకానికి పోతావు. మాంగళ్యందంతునా నేనా మమ జీవన హేతున, కంటే భగ్నానికి స్వామి ద్రోహం చేయమంటారు. అంటున్నావు నిజం తెలియక కాలం తప్పు, నేను చెప్పిన కదే తప్పు. అమ్మో కారు అండి, తగ్గండి తగ్గండి. ఎవరిది? మీ మామగారు కదా. కాలు తరుకున్నాను, కాలం చెప్పొచ్చు కదా. దెబ్బలే అర్థం కాని వాళ్ళకి మాటలు ఎంపురకి ఎక్కుతాయి. తేల్చేస్తాను, మీ పిల్ల తప్పిపోయిందా అని అడిగేస్తాను, చూస్తుండండి. ఏమైనా చేతకాన్ని దద్దం అనుకుంటారా చెప్తాను. ఏమయ్యా డ్రైవరు, రిపేర్ అయిందా? ఒక్క నిమిషం అండి. సరే చీకటి పడుతుంది, ఈ పూటకి ఎదురు మన క్లబ్ ఉందిగా, అక్కడికి పోని తెల్లారగట్టే బయలుదేరదాం. ఆయన ఒత్తు సన్నాసులో ఉన్నాడు, చీకటి పడింది క్లబ్ పోదాం అంటున్నాడు. దానివల్ల మీకేమడిగిందని? క్లబ్ అన్నాడుగా, పొలవ కుర్మ లగేజ్ వచ్చేస్తాను. ఎలా ఇలా చూద్దామా? ధర్మరాజు అన్న అయినా పేదవాళ్ళం కదండి, కోటి విద్యలు కూటి కొరకే. రండి. ఎన్నళ్ళైందిరా నిన్ను చూసి, అది టేబుల్ దగ్గర. మీ రాణిగారు ఎలా వదిలిందని, ఉరిటికెళ్ళిందా? అది భలే లక్కీ ఛాన్స్లే, నా సలహా మీద మా అబ్బాయి పారిపోయాడు. వాడు ముక్క వెదగటానికి మా సైన్యంతో పాటు నన్ను బొమ్మంది, కారు గేరు క్యాష్ గేషు చూడటానికి కంపతీసి అన్నాక నాది షోనే చావు. మూడు రాణిలే. రాణివాసం గడివి నీకవే లాయకి, ఇక్కడ ముగ్గురు రాజులున్నారు. ఇందాక 10 రూపాయలు కొడితే చిల్లర లేదన్నావు. కథం దాకా వచ్చింది రై, నా 10. బుద్ధి పొలుచుకున్న వదన సన్నాసి. ఏరా బాగున్నావా? అమ్మాయి ఎలా ఉంది? బాధపడుతుందా? పడుతోంది పెడుతోంది. అది సరే గాని ఆ పిల్లవర్రా బాగుందా చూసా? సన్నాసి పెళ్లి కొడక, చూడకపోతే ఈ క్లబ్ లో మకావని ఎందుకు అరుస్తాను? అక్కడే నిన్ను హలో అంటే డేంజర్ ఏమో అని. నిజన్నా, నువ్వు హలో అంటే కొంప మునిగేది. అమ్మాయి లక్షాధికారి, తమాషా ఒకటి తెలుసా? అచ్చమల్లాగే తన డబ్బు కోసం కాకుండా తన కోసం ప్రేమించే కుర్రోడు కోసం వెతుక్కుంటూ రోడెక్కేసిందన్నా. భలే బాగుందిరా. అవును, రైల్లో పోకుండా రోడ్డెక్కారే, డబ్బులు లేవా? ఆ పిల్ల ఫోటోలు పేపర్లోనూ టీవీలోనూ వచ్చాయట, అందుకని చాట్న కాలనడకం బయలుదేరింది. నేను బాడీగార్డ్ని, 30,000 ఇస్తారట. నిన్ను పట్టుకుంటే మీ అమ్మ 50,000 ఇస్తుందట. నేను పట్టించినా సరే, నిన్ను అమ్మేనా? ఛా, ఏమిటన్నా? సరే బేరం, నీ జేబులో డబ్బెంతుంది? 32. అన్న చూసావా, నువ్వు నాలాగే తయారయ్యేవాడివి. దీంతో ఆ బ్రహ్మాజీ గారితో 2 ఆటలు వేసేసి అంతకంతా దోచేసి. నన్న మాకు 10 ఇచ్చిన 22 పట్టుకోనా? మీకు డబ్బెందుకురా సన్నాసి, ఇప్పుడ తిండికి నానా. అంతే కదా, క్లబ్ లో మన అమ్మ అకౌంట్ ఉందిగా, 2 స్పెషల్ భోజనాలు, ఇక్కడ చికెన్ బాగుంటుంది, ఆర్డర్ ఇస్తా. పొట్టాలు కట్టి పట్టుకుపోయి తినండి. అందాక ఎక్కడే కూర్చున్నాను మరి. అవును, పిల్లెక్కడా? అదిగో గుడ్ ఆటగానే చూసి వెళ్ళి హలో అంట. అప్పటికే అక్కడ క్యాష్ ఉందా?
ఏంటి కళ్ళు? ఎవరు? నేను. ఏమిటా దమచూపులో? మీరెవరు? ఏమిటా పిచ్చి చూపులు? వాచ్మెన్ ని కబదబదనకి మహాతులు బలహత్తనకి మహాతులు బలహత్తనకి మహాతులు కమలకచన బలహత్తన మహే చాలా ముగ్గులే. అదా పోలీసులకు పట్టిస్తా. సరే కాని నీకు మా వరాలికి లింక్ ఏమిటి? గట్టి పిల్లి. లింకు లేదు, జింకు లేదు, మాట మార్చుకు. ఎవరు నువ్వు? ఆ అబ్బాయి దగ్గర డబ్బులు లేకున్నావు, బాకీయా నీకు? అబ్బే బిర్యానీ పరోటా కావాలన్నాడు, ఇది హోటల్ కాదు క్లబ్బు అమ్మరు అన్నాను, బాబాబు అన్నాడు, జాలేసి సరే నేను ఇప్పిస్తా అని డబ్బులు తీసుకున్నా. నీ మాట ఎవడు వింటాడు? చైర్మన్ కదా వినక. ఇందాక వాచ్మెన్ అన్నా? నా ఇష్టం. ఆవు అంటే కోచు బండి అంట. బేరర్ త్వరగా పార్సల్ కట్టు, టైం అయింది. చెక్లాలా కాదు ఇటైపు చూడు. హాయ్ మై బాయ్ ఫ్రెండ్. హలో. నేను మీరు? మాటలు బాగున్నాయి, పాటకు పనికొస్తాయి. నేను మీరు మమ్మనము తలాంగు తక్కు దిమితం, తలాంగు తక్కు దిమితం. మీ డాడీ బర్త్డే పార్టీలో కలిసాం, గుర్తులేదా? కమ్ ఆన్. నిన్ను ఆ పాడు పిల్ల పరాయి మగారితో ఆ తైతక్కలు. నీకేం బాధని? అతను నా ఫ్రెండ్. నీ ఫ్రెండే ఆ పరాయి పిల్లతో తైతక్కలాడుతుండొచ్చుగా? షట్ అప్. అతను లాంటి వాడు కాదు, నోట్లో వేలెట్టినా కొరకలేడు. పెట్టి చూసావా? వెళ్ళి ఆ తైతక్కలు ఆపండి, అతను వెనక రమ్మనండి. గో. ఆ పిల్ల వాడి నడుం మీద చేసి ముందుకు లాక్కుని. వాడు దాని నడుం మీద చేసి పిల్ల పందపు కొళ్ళ ముక్కుతో ముక్కు పిల్ల పొడిచి రచ్చగొడుతుంది. వాడు అంతే. అతను నేర్చుకురండి. బిర్యానీ పొట్ల కట్టినట్లయితే అక్కర్లేదు, తిండక్కర్లేదు, విషయం మిగుతో చచ్చిపోతావు, లోకరండి. అయినా అంత బరిదగించిన లోఫర్తో నీకెందుకమ్మా? పోనీ. ఆయన లోఫర్ కాదు, పొట్టి అమ్మాయికుడు, దేవుడు. ఆ పిల్ల ఆయనకు విషయం పెట్టేస్తుంది. మీరు వెళ్తారా? నేను వెళ్ళి దాన్ని చావుగొట్టి లాగేనా? ఆ పిల్ల ఎక్సలెంట్, సూపర్ కదా. ఆ పిల్ల పైరే పోతుంది. పదా మరి బిర్యానీ పొట్లాలో అవి కూడా ప్యాకెట్లు. నువ్వు నేను తలాంగు తక దిమితం, తలాంగు తక దిమితం. అత్తాలి తాలలి ఆ చోడు పొరాట కోడి పొలవ్వు వేడి పకోడి రెడీ రెడీ రాబే తినవే మై లేడీ. చిచి ఇంగ్లీష్ భాష బాగాలేదు. రణ పెంకి ఎన్నెల్లో కన్న పిల్లకేం చక్కని డిన్నర్ అంట. ఐస్ క్రీమ్ కూడా ఉంది కానీ పాటలో తాడానికి కుదరలేదు. కోడి చల్లారకుండా ఐస్ క్రీమ్ వేడెక్కకుండా వెల్కమ్ మై బ్యూటిఫుల్ ప్రిన్సెస్ దయచేయండి. పాటలు కోపం వచ్చిందా? ఏదో కురవేదాం కదా. ఆ చెత్త అంతా ఎక్కడిది? డబ్బులో కొన్నాను. డబ్బు ఎక్కడిది? 30 ఉందిగా. 30 కింద చేయా లేదా పిల్ల దగ్గర ముష్టి ఎత్తుకొచ్చారా? ముష్టి ఏమిటి? పిల్లెవరు? ఓ ఆ పిల్ల చూసారేమిటి? నవి పాపిస్ట్ కళ్ళు, కుళ్ళు బుద్ధి. చచ్చే ఏమిటా మాటలు? నాకు ఈ నాడు కలవాలంటే అసహ్యం. వాట్? నన్ను గోడవతలు తగలడమని ఆ కోటీశ్వరమ్మతో తైతక్కలాడితే నాకు నాకు ఒళ్ళు కంపురు మెత్తిపోయింది. నాకు ఇది అక్కర్లేదు, పట్టుకుపోయి అక్కడే తినండి. తలుచుకుంటే అక్కడే తిరగలను, అక్కడే పడుకోగలను కూడా. దానికి ఇంకోటి సలహా అక్కర్లేదు. అయితే నా వెంటెత్తుకు పోండి.
చూడండి, మీ వెంట నేను పడలేదు, మిమ్మల్ని కాపాడాను. మీరే నా వెంట పడి సాయం పిలిచారు. బుద్ధి లేక పిలిచాను, మీ నిజ రూపం తెలియక పిలిచాను. వెళ్ళండి, దాని దగ్గరికి వెళ్ళండి, నా జోలికి రావద్దు. ఏమిటండి, నేనేదో నమ్మక ద్రోహం చేసినట్టు? నట్టేమిటి నట్టు, చేసిన దాని పేరేమిటి? ఏమిటండి సతాయింపు, మీరు గొప్పవాళ్ళ పిల్లలని నాకు తెలిసిపోయింది కాబట్టి నన్ను చచ్చినా పెళ్లి చేసుకోను అన్నారు. నేను సరే అన్నాను. అంతేగాని సన్నాసనం చెప్పలేదే. అక్కడ మీలా ఇంకో గొప్ప ఇంటి పిల్ల కనపడింది, వల్ల వేసుకుని పెళ్లి చేసుకుంటాను. మీకెందుకు నాసా? అమ్మ పెట్టా పెట్టదు, అడుగు తీరానివ్వదు. సత్యాగ్రహమా? ఆ విద్య మాకు వచ్చు. ఆ తిండి రేపు కాకులు గద్ద వచ్చేదాకా అక్కడే ఉంటుంది, ఆకలేస్తే తినొచ్చు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు పిల్ల. నేనే ఎవులాడిని, నీ ప్రణయ కోపాలకి పిచ్చాసాలకి టైం లేదు. అమావాస్య సేకట్లో కన్నుగొట్టినట్టుంది. ఈ రాత్రి ఆఖరి మజిలి, తెల్లారితే హైదరాబాదు, 2 గంటల దూరం. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అది చాలదు మేడం. నీ ఇంటి మీద అప్పు, నీ కుటుంబ కట్టాలు గుర్తు తీసుకో. తెల్లారగానే తాళి కట్టించుకో, లేకపోతే నాకు 4 లక్షలు పెట్టుబడి నట్టం, నీకు బతుకంతా కట్టం. అవసరమైతే బ్రహ్మాస్త్రం ప్రయోగించు, తప్పదు. Oh!
రాధాదేవి గారు గుడ్ మార్నింగ్. ఏమిటిది రాత్రి? నేను మీరు దేవుళ్ళు ఆలోచించి అమ్మలా కాపాడారు మీరు. రాత్రి గురించి మీరు ఇంకొక మాట మాట్లాడినా నేను పారిపోతాను. ఇవాళ గురించి, రేపు గురించి మాట్లాడండి. మీకు నా మీద మంచి అభిప్రాయం ఉంటే ఉంటే సూటిగా అడుగుతున్నాను, చెప్పండి. ఈ పేదవాడిని పెళ్ళాడతారా? నేను సూటిగా అడుగుతా. నా ఆస్తి పచ్చబద్ధం. నేను నిజంగా పేద పిల్లని తెలిస్తే నన్ను మీరు పెళ్ళాడతారా? ఎవరది? ఫ్రెండ్. పేటల మీద పెళ్ళి వదిలేసి నా పొరుగు తీసి పారిపోయి వచ్చింది ఏం కోసమేనా? అబ్బాయి నువ్వు కొంచెం పక్కన నిల్చో, మేము మాట్లాడుకోవాలా. రాధా నువ్వు ఇట్లా రమ్మంటుంటే ఒప్పేసుకున్నాడా? జవాబు అనవసరం. అటు సైదాబాద్ గుడి, ఇటు రిజిస్టర్ ఆఫీసు రెండు బుక్ చేశాను, అక్కడే రమ్మను. సరే అట్టనే. నీయతగా తల్లి, తప్పు చేసిన పిల్లకాయలకి పెద్దోళ్ళు తలంచు రోజులు వచ్చింది. ఏం నేను క్యాబ్లో ఉంటాను, గంటలో రాకపోతే నా చెప్పాలో చూస్తావు. ఏమన్నాడు? డబ్బున్న వాడిని తప్ప చేసుకోవడానికి వీల్లేదనేగా. రాధాదేవి గారు, ఇప్పుడు నా గురించి నిజం చెప్తే మీరు ఠారెత్తిపోతారు. నేను పేదవాడిని అని అబద్ధం చెప్పాను. నేను రాణి రాజరాజేశ్వరి దేవి గారి అబ్బాయిని. మాకున్న కోట్ల ఆస్తి ముందు మీ లక్షలు దిగదడుపు. మీలాగే డబ్బును చూడకుండా నన్ను నన్నుగా ఇష్టపడే పిల్లలు చేసుకోవాలని బయలుదేరాను. దేవుడి దేవుళ్ళు మీరు దొరికారు. రేపే మన పెళ్ళి. ఏంటి అది ఎలా ఉన్నారు, భయమా? లేదు, బాధ. బాధ లేదు, గీధ లేదు, అవన్నీ మర్చిపోవాలి. రండి వెళదాం. లేదు, పెద్ద అయింది కదా, మావయ్యకు మాట చెప్పి పొద్దున్నే వస్తాను. సైదాబాద్ గుడికి ఉదయం 9 గంటలకు రండి. ఈ పెళ్లి జరగదు. అలాగే ఈ పెళ్లి జరగదు. ఆయన చాలా మంచివాడు, అమాయకుడు. కాబట్టే కాబట్టే మన రూట్లోకి వచ్చాడు. నేనేం చెప్తే అది నమ్మాడు. అలాంటి వానికి ద్రోహం చేయలేను. నమ్మిన వాళ్ళనే దగా చేయగలం. నాలాంటి నీలాంటి కరోడాలకి ఎవడు మస్కా ఇవ్వగలడు? అసలు ఏ మాట వాడికి అక్కడే ఎందుకు చెప్పలేదు? ఇదంతా కుట్రనే. ఆయన అక్కడే అప్పటికప్పుడే నొప్పించలేక తాళి కట్టాక నొప్పించుగా. తాళి కట్టించుకుని దొంగ బతుకు బతకలేడు. పెళ్లి జరిగితే నా బతుకంత నన్ను, నా ద్వారా ఆయన్ని మీరు డబ్బు కోసం పీక తింటారు. అదే కదా ప్లాను. నాకు ఇష్టం లేదు. ఎంత దూరం తీసుకొచ్చి ఇప్పుడుగా ముడికేస్తే చంపేస్తాను. ఏమైనా చేసుకోండి, పెళ్లి మాత్రం జరగడానికి వీల్లేదు. మీరు ఇంకా ఏమైనా పిచ్చి పనులు చేశారా, రాణిగారి దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పేస్తాను. సరే మహాసాధ్వి, ఇప్పుడు ఏం చేస్తావు? రేపు గుళ్ళో కలిసినప్పుడు మా నాయనమ్మకి సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది, వారం రోజుల్లో వస్తానని చెప్తాను. ఇంటికి వెళ్లి ఉత్తరంలో అంతా వివరిస్తాను. ఇది ఖాయమా? ఫైనలా? ఈ బిజినెస్ లో నాకు ఎంత నష్టం వస్తుందో తెలుసా? బిజినెస్ నాకు లాభ నష్టాలు ఉంటాయి. ఇలాంటి దగులుబాజీ బిజినెస్ లో మరీ నువ్వు, నీ కర్మ. నిన్ను కౌరవుల చేత రేపు చేయిస్తాను. వాళ్ళకి పట్టిన గతే నీకు పడుతుంది. ఎవరు? నేను రామోజనమ్మా. అబ్బాయి గారు దొరికేశాడు. ఎక్కడ దొరికాడు? ఎలా ఉన్నాడు? కులాసయ్యేనా? క్షేమేనా? ఆహా, పెళ్లికి రెడీగా ఉన్నాడు. పెళ్ళ? ఎవరితో? ఎక్కడా? మేడం, ఇవన్నీ ఫోన్లో చెప్పేవి కాదు. అబ్బాయి గారు ఒక పెద్ద మాయలాడి ఉచ్చులో ఇరుక్కుపోయారు. ఆ పిల్ల వెనక ఒక పెద్ద ముఠా ఉంది. ఆ దొంగ పిల్లకి రేపొద్దున అబ్బాయి గారు తాళి కట్టేస్తున్నారు. అడ్డుపడి ఆపండి. నేను కాదు, దేవుడు కూడా ఆపలేడు. ఆపగలిగేది డబ్బే. ఎంత? 10 లక్షలు పట్టుకుని తెల్లవారేసరికి మన హైదరాబాద్ గెస్ట్ హౌస్ కొచ్చేసేయండి. కమల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 
అదేమిట్రా అలా కొని పారిపోయారు అమ్మగారు చూసినట్టు. ఇదన్న మాట వెతకటం. ఎప్పుడు రావటం? అటు మొన్న పొద్దుట వచ్చాను. మీ విలాసాలు చూస్తూ నిలబడిపోయాను. అన్నట్టు అబ్బాయి దొరికేసినట్టే ఊళ్ళోనే ఎక్కడ ఉన్నా నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటుంటే. చూడు 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 చందమామ చూడు, చూడు చూడు చందమామ చూడు, చూడు చూడు. ఎవరమ్మా మీరు? ఓహో రాణిగారు కొడుక. అందరూ నన్ను చూసి వాడనుకుని చంపు తినేస్తారమ్మా. రెండు సార్లు పట్టుకుని కట్టేశారు కూడా. నిజమమ్మా, పట్టిస్తే 50,000 ఇస్తారట కదా. దొరికితే తీసుకొస్తాను, డబ్బక్కర్లేండి. అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా అమ్మా. ఈ అమ్మని కాదని ఎంత దూరం పోగలవు బాబు. పోమా. పెళ్ళికేనా? అవునమ్మా, చాలా చక్కగా ఉంటుంది, చాలా మంచి అమ్మాయి. అది కాదు బాబు, అది వట్టి దొంగ పిల్ల. ఓ 10 నిమిషాలు టైం ఇవ్వు, రుజువు చేస్తాను. అయ్యో ఆ పిల్ల దేవతమ్మా. దేవత కాదు, నీ పాలిట దయ్యం. ఆ మాట నేను కాదు, అదిగో మన సెక్రటరీ గారు చెప్తారు. అవును సార్, ఆ పిల్ల ఒక పెద్ద ముఠా నాయకురాలు. తమరెందుకు పారిపోయారో తెలిసి తమతో కలిసి నడిచింది. తమని పెళ్ళాడాక తమ ఇంటి కోణలై దోచుకోవాలని ప్లాన్ సార్. నాన్సెన్స్, షట్ అప్. నేను మాట్లాడాను సార్, పోలీసులకు పట్టిస్తానన్నాను. పట్టించి నువ్వేం రుజువు చేయగలవు? అబ్బాయి గారు నన్ను నమ్మారు, తాళి కడతారు. తర్వాత నిజం తెలిసి విడాకులు అడిగినా నాకు 10 లక్షలు వస్తుంది అన్నారు సార్. అమ్మా ఆ 10 ఇప్పుడే ఇచ్చుకుంటాను, చిన్నబాబు గారిని వదిలేయి అన్నాను. పట్రా అంది. సెక్రటరీ గారి ఫోన్ రాగానే 10 లక్షలు పట్టుకొచ్చాను. ఇంతకన్నా రుజువేం కావాలి బాబు. అమ్మాయి చెప్పాలి, నేను వినాలి, నమ్మాలి. నేను మీ మాట నమ్మను, మీరే ఓ దొంగల ముఠా. అది గొర్రె కషాయవాణి నమ్ముతుంది. షరప్. ఉదయం 9 గంటలకి గుడిలో పెళ్లి అనుకున్నాం, ఇప్పుడు డబ్బిచ్చేస్తే ప్లేట్ ఫిరాయించేస్తున్నా. అసలు రాజురా, మొహన్ చార్జెస్ పారిపోతుంది. లేదమ్మా, చాలా పకడబంది పిల్ల, పరమ కిలాడి. ఇంకా మనం 10 లక్షలు ఇవ్వలేదు కదా, అందుకని గుడి కడుతుంది. ఇప్పుడు మనం డబ్బిచ్చాక మా నాయనమ్మకు చాలా సీరియస్ గా ఉందంటే దగ్గర వచ్చింది, 2 రోజుల్లో వచ్చేస్తాను అని ఉడాయించేస్తుంది. చెప్పనివ్వండి, అదే వింటాను. అమ్మా మీరు సొమ్ము త్వరగా ఇస్తే, లేకపోతే ఆ పిల్ల తాళి గట్టి చేసుకుంటుంది. త్వరగా పదండి. ఏమిటలా బబ్రాజ మానలా కూర్చుంటారు? ఆపండి, మీరు చెబితే వింటాడు. నేనా? మీరే మీరే మనసు కలిపారు. ఆపండి. వెనక్కి చూడకు, అమ్మ బ్రహ్మాస్త్రం వేస్తోంది. కన్నీరు, వెనక్కి చూస్తే కరిగిపోతావు. నా మాట విను, పారిపో పారిపోరా. ఆ పిల్ల మంచిది, ఒకవేళ దొంగ పిల్లి అయితే ఇవాళ కాకపోతే రేపైనా ఇంకో పిల్ల దొరుకుతుంది. ఇంకా ముందుకు పో, నా మాట విను. ఓ శుభం. బాబు వరా, వెళ్ళొద్దు నాన్న, నా మాట వింటల్లా. రండి, అంతా రెడీ. చీపెస్ట్ మ్యారేజ్ ఇన్ ఇండియా, ఇన్ ది వరల్డ్. దీనే పాణిగ్రహణం అంటారు, ఒక్కొక్కసారి ఇదే ప్రాణగ్రహణం కూడా అవుతుందంటారు. రండి రండి రండి. పంతులు గారు, తాళిబొట్టు తేవడం కూడా కుదరలేదు, ఒకరికొకరు నెత్తి మీద చేపెడతాం, ఒట్టేసుకుంటాం. నెత్తి మీద చేపెట్టడం అంటే వేరే అర్థం వస్తుంది బాబు. బెల్లం జీరకలా పెట్టాలి, అది లగ్నం. రండి. ఏమిటి డల్గా ఉన్నారు, ఒంట్లో బాగాలేదా? నాకు కాదు, మా నాయనమ్మకి. సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. నేను ఊరికెళ్ళి ఆవిడ్ని చూసి ఆశీర్వాదం తీసుకుని మళ్ళీ 2 రోజుల్లో వస్తాను. వెళ్ళినప్పుడు పెట్టుకుందాం, నీవే అనుకురుగా. అంతా మన మంచికి. అవును
అంతా మన మంచికే. వెళ్తాను సెలవు. వెళ్తాను అనకూడదు, వెళ్ళి వస్తాను అనాలి. నేనే ఓడిపోయానమ్మా. పెళ్లి జరిగిపోలేదా? లేదు, జరగదు అమ్మా. నువ్వే రైట్, నేను నానా ఒట్టి ఇడియట్స్. మీ నీ ఇష్టం అమ్మా, నువ్వు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే. ఆగండి. జీబీ గారేనా? అన్నగారు, శుభవార్త. ఆ ముఠా వాళ్ళ ఉచ్చులోంచి అబ్బాయిని విడిపించారు. 10 లక్షలయింది. ఆ, మీ అమ్మడితో పెళ్లి ఇవాళే, ఈ సాయంకాలం జరిగిపోవాలి. ఇక్కడే కళ్యాణ మండపం. మీరు వెంటనే బయలుదేరండి. సెక్రటరీ గారు, మస్తాన్, బండా. పోయారుగా ద్రోహులు, నువ్వు వచ్చావు చాలు చాలు. నువ్వే 1,00,000 పెట్టు. చూడు, ఈ సాయంత్రమే అబ్బాయి గారి పెళ్లి. ఆ గాడిదల్ని నాకంతరగనే కాలు పోయిన కదా, ఇంకా భయం ఎందుకు? మళ్ళా అమ్మో, పెళ్లి మనోళ్ళనే జరగాలి, మన కోటల్నే జరగాలి, అమ్మూరి సంబరం లెక్కన మంచిగా జబర్దస్త్గా జరగాలి. ఏడెందుకు మళ్ళా? నీకు తెలియదు నోర్మి. నేను మొయ్య ముకృతం లేకుండా పెళ్ళేంది? టైం లేదురా. ఆ దొంగల ముఠా వాళ్ళు విషయం పెట్టి అబ్బాయి మనసు మార్చేస్తే? డబ్బులు ఇచ్చిన కదా, మళ్ళీ చేస్తారు? ఇచ్చింది 10 లక్షలే కదరా, వాళ్ళు కోట్లు దోషాలను చూస్తున్నారు. అమ్మో, నీ ఆస్తి మీద ఎవరికి కన్ను లేదు. ఇప్పుడు నువ్వు సరే అన్నావు చూడు, గా జీబీ దొరకు నీ ఆస్తి మీద కన్ను లేదనుకున్నావు. ఛీ, వాళ్ళు కోటీశ్వరులురా, వాళ్ళకేం కర్మ? డబ్బు లేని వాళ్ళకి ఈ కుట్రలు. గట్లనా? గట్లయితే వాళ్ళు నీ ఆస్తి చూడకుండా నిన్ను చూసే పిల్లని ఇస్తున్నారంటవా? అంతే కదా, మేమే ఒకటి. ఏందమ్మా కథలు చెప్తున్నావు? గాళ్ళు ఇప్పుడు దివాలా తీసిన నెరకైతే గాడి బిడ్డను చేసుకుంటావా? మళ్ళా నువ్వు దివాలా తీసినావు అనుకో, గాడి పిల్లని నీకిస్తారా? ఏమిటా పిచ్చి మాటలు? గా పిల్లకు పైసలంటే ఆసుందని దొంగ అన్నావు, మళ్ళా నీకు ఉంది, గా జేబీకి ఉంది. వాడు దొంగనే నువ్వు దొంగనే కదా, గట్లయితే బీద దొంగను చేసుకుంటే తప్పేంది? మన కాలతాన్నే పని ఉంటది కదా. మాటకి మాట జవాబు చెప్పనికి శాతగానులు చెయ్యెత్తి కొడతారని మా అమ్మ గప్పుడే చెప్పింది. నువ్వు ఓడిపోయినావు, గింతైనా నీ తప్పు ఒప్పుకోట్లే. నీ కొడుకు గొంతు కోస్తన్నా. నువ్వు అమ్మోరివి కాదు, రాకాసివి. బస్ గీ నౌకరీ సాలి. గవర్నర్ గారు వస్తున్నారు పెళ్లికి, మంత్రులు అంటారా? అయ్యో బాబు, థ్యాంక్ యూ, వండర్ఫుల్. ఒరే, ఆ సెక్రటరీ గారు 10 లక్షలు పట్టుకెళ్ళాడా? ఇచ్చేసి మళ్ళీ రాలేదే, ఇక్కడ ఎన్ని పనులు ఉండగా? అవు కదా మళ్ళా, వాడే రాసల దొంగ. అచ్చెప్తా, గౌడి గేదెల రోజు 2 కుర్చాలు పాలిచ్చే కుటుంబం. తాళి కట్టించుకుంటే కోట్లు పిండుకునేవాళ్ళం. మనందరి కోళ్ళల్లో బూడిది కొట్టింది. ఛా, ఈ పాడు పిల్ల దయవల్ల గోచుగుడ్డలు దక్కాయి. ఇందా చెరి 10,000. తంతెందో ఇంకొకరిని తెన్నయదు. దరిద్ర పిల్ల మా ఉసురు తగులుతులే. వింటున్నావా? దరిద్రమోహం, దరిద్రమోహం అని. నా జీనియస్, మీ అందరి కష్టం అన్ని ధారపోస్తే ముష్టి 10 లక్షలు బాలేసింది ఆ రాణి గారు. రాణి గారి దగ్గర డబ్బు తీసుకున్నారా? లేకపోతే ఎదురుస్తానా? ఏదోలే, అది నీదయే. ఆ పిల్లది ఉడుము పట్టు పట్టుకుంటే 10 కోట్లు, విడవడానికి 10 లక్షలు, ఆవిడే మా లీడరు అంటే సరే అని పడేసింది. మోసం చేయటం ఇష్టం లేకే అబద్ధం చెప్పి ఆయన వదులుకుంటే నేను ఎమ్ముటా లేడుందని చెప్తావా? అంతా తెలిసి కూడా ఆయన ఒక్క మాట అనలేదు, అడగలేదు. వెళ్తా అంటే వెళ్ళొస్తా అనిపించి పంపారు. నువ్వు నా పేరుతో డబ్బు వసూలు చేస్తావా? తే, అది వాళ్ళ డబ్బు, తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాను. తే, ఆ డబ్బు ఇలా తే. తీసుకో, నీ వాట 10,000. ఇదంతా వాళ్ళ డబ్బు. తే. అమ్మగారిచ్చిన డబ్బు. ఇది మాత్రం నాటకం.
కాదండి. ఈ సంగతి ఆయన కోసం తెలియనికండి. నేను ఓం కేశవాయ స్వాహ. పుచ్చుకో నాయనా. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. అబ్బబ్బా తిన్నగా ఉండవే, నువ్వన్నా చెప్పొదినా అల్లరి తగ్గించమని. ఉండమ్మా. అక్కగారు వీటి మీద దస్కతులు పడేయండి. ఏమిటివి? ఏముంది, టాటా కంపెనీ షేర్లు, మీ బట్టల మిల్లు, హైదరాబాద్ అవతల 500 ఎకరాల ద్రాక్ష తోట, ఈ శుభ సమయంలో మా పిల్ల పేర రాసి పెళ్లి కానుక పడేస్తే. భలేవారే, మీ పిల్ల మా కోడలే కదండి, ఇవేమిటి, అన్ని కోడలకే కదా. అనుకోవడం వేరు, అవడం వేరు. దానిదేని దానికి ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది. కన్యాశుల్కమా? ఆ పాడు మాటలు ఎందుకులేండి. మీరు కన్యాశుల్కం అంటే నేను వరకట్నం తెమ్మంటాను, ఏమిస్తారు? అవన్నీ అడిగే స్థితిలో మీరు లేరు కదమ్మా. వ్యాపారంలో సప్లైని బట్టి డిమాండ్ కదా. మీకు అర్జెంటు పెళ్లి కావాలి, ఇది మా షరతు. నేనివ్వనంటే? పొద్దున ఒకటి, ఇది రెండోది, చెడితే సాయంత్రం మూడు. మీ మూడోసారి పెళ్లి కొడుక్కి ఎంత దరిద్రుడైనా పిల్లనివ్వడు, అప్పుడైనా మీరు కొనుక్కోవాలి కదా. పెళ్లి కొడుకు తండ్రయ్యా, రాణిగారి మొగుణ్ణి. నేను ఆల్ ఇండియా గవర్నర్ అయ్యా, వెళ్ళు. అమ్మా ముహూర్తం వేళ అవుతోంది, పెళ్లి కూతురు తీసుకురావాలి. కాస్త ఆగండి, మా ఆయన పర్మిషన్ రాలేదు. ఓహో అలాగే, అక్కరకు రాని చుట్టూ బ్రొక్కిన వరి మీని వేల్పు మోహరమునత నెక్కిన పారని గుర్రం గ్రక్కున విడవంగ వలయు గదరా అసుమతి. భాగ్యలక్ష్మి లాటరీ బాబు, భాగ్యలక్ష్మి లాటరీ, ఆఖరి టికెట్లు బాబు, ఆఖరి టికెట్లు. రూపాయికి 500,000 బాబు, రూపాయికి 500,000, 1 రూపాయికి 500,000 రూపాయల బహుమతి బాబు. భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ బంపర్ టికెట్ బాబు, రండి బాబు, త్వరపడండి, ఆఖరి టికెట్లు బాబు. అయ్య బాబోయ్, రాజు తాళి కట్టకు, తప్పు చేయకు, నా మాట విను. చిన్నబాబు గారు నా మాట వినండి, పెద్దయ్య గారు చెప్పేదంత రైట్, బయటకు వచ్చేయండి, బయటకు వచ్చేయండి. తాళి కట్టచారుడు గారు, మాంగలి ఎంతంతునానేనా లేనాయనా, మాంగలి ఎంతంతునాన లేవయ్యా బాబు, మాంగలి ఎంతంతునానేనా. మీ నాన్నని రాదు చాలా మంచిది, మీ అమ్మిచ్చిన 10 లక్షలు నీకు ఇవ్వాలని ఆ ముఠాతో పోట్లాడింది బాబు. నా మాట నమ్ము. కట్టవయ్యా బాబు కట్టు, చెప్పవయ్యా మంత్రం. ఆ అమ్మాయి బుర్ర బద్దలు కొట్టేశారు. నిజం చిన్నదరా, నిజం బాబు. తాళి కట్టు, నిరూపం దాటిపోతుంది. ఆ పిల్ల నెత్తురు మడుగులో పడుంది, సాగు బతుకుల్లో ఉంది. కానివ్వండి అమ్మా, బెల్లం చీలకర్ర. ఏ ఒక్కర్లేదు, తాళ్తారు, కానివ్వండి. మాంగలి ఎంతంతున కట్టవయ్యా మగడా. ఈ జన్మ కాదు, 1000 జన్మలెత్తిన నీకు ఎలాంటి భార్య దొరకదు. చిన్నదరా మా మాట నమ్ముండ్రి, బయటకు వచ్చేయండి. నీ మనసే రైతు, అక్కడ తాళి కట్టకు, అది పట్టుకురా, నేను తీసుకెళ్తా. అరిస్తే చంపేస్తా. రాధా, నీ చేతిలో పూలమాలను చూసి త్రాచుపోవనుకుని భయపడి పారిపోయిన మూర్ఖుణ్ణి,
ఈ తప్పుకు నిష్కృతి లేదు. దీనికి ఒకటే శిక్ష, నన్ను పెళ్లి చేసుకుని జీవితాంత చిత్రాంశాలు పెట్టు. రాదా ప్లీజ్, నన్ను చీపు అనకు. మంగళసూత్రం, మంగళ వాద్యాలు, మంత్ర పద్యాలు అన్ని పట్టుకొచ్చాను. ఓం శుక్లాంబరధరం విష్ణు. ఏది ఏది ఘోర అమావాస్య రాత్రి, కటిక చీకట్లో కూడా పండువెన్నెలు వెదజల్లే నీ చక్కని భువన మోహన వదల చంద్ర బింబాన్ని నా మలిన హస్తాలతో ఆవిష్కరించ నువ్వు. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. రాధా, నీ చేతిలో పూలమాలను చూసి తోచుపోవనుకుని భయపడి. అంతా విన్నాను చాలు, పెళ్లికి నాది ఒకటే కండిషన్. అంతంత పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చి కొట్టనని ఒట్టేస్తే కానీ తాళి కట్టరాదు. ఓకే ప్రామిస్. అమ్మయ్య మాంగళ్యంతంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బద్నామి సుభగే. సహనావతు సహనౌ భునక్తు సహవీర్యంకర వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శతమానం భవతి శతాయు పురుష సేవేంద్రియే ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్ఠతి. ఇంద్ర